అండ్ వెల్కమ్ టు వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ద త్రీ జెమ్స్ ఆఫ్ ఫలానా అబ్బాయి అండ్ ఫలానా అబ్బాయి, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల గారు, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మలిక్ గారు అండ్ రైటర్ లక్ష్మీ భూపాల్ గారు. హలో అండి, వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నారు మీరు, పాప మీ పాప మా పాప? పాప బాగుంటే మేము బాగున్నట్టే. 17 మార్చ్ ని రిలీజ్ అవుతుంది, సో ఈ మూవీ గురించి బోల్డ్ అనే విషయాలు ఈ రోజు మీకు తెలియబోతున్నాయి. విల్ స్టార్ట్ విత్, తొందరగా హ్యాండ్ రేస్ చేయండి, ఎవరితో స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలు పాప జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎలా జర్నీ స్టార్ట్ అయింది? జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, అమ్మో చాలా పెద్ద కదా, షార్ట్గా చెప్పాలంటే, జో వచ్చిన తర్వాత వేరే జానర్ సినిమా ఏం చేయాలి, వేరే జానర్ సినిమా ఏం చేయాలని ఆలోచిస్తుంటే, ఈసారి ఏమైనా కొత్తగా చేద్దామని అప్పుడు అప్పట్లో అమెరికన్ ఇండీ సినిమాలు ఎక్కువ చూస్తుండేవాడిని. మంబుల్ కోర్ జానర్ అంటారు కదా, అంటే కెమెరా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే ఆ రూమ్ లో కెమెరా పెట్టేసి వెళ్ళిపోతే అది ఎలా క్యాప్చర్ చేస్తుందో అలా ఉంటుంది అనమాట ఆ సినిమా. సో అలాంటి సినిమా మనం తెలుగులో చేయాలి, దానికి తగ్గ నటులు కావాలి, దానికి అనుకుని నిజంగా అంటే వీళ్ళని ఎవరైనా డైరెక్ట్ చేశారా లేకపోతే ఈ నటులు అలా మాట్లాడుకుంటే క్యాప్చర్ చేశారా అన్నట్టు ఉండే సినిమాలు చాలా ఉన్నాయి అలాంటివి. మంబుల్ కోర్ అంటారండి, అంటే లైక్ అంటే డైలాగ్ లా కాకుండా జస్ట్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆ టైప్ లో మంబ్లింగ్ టైప్ లో ఉంటుంది. అది కదా, నాకు మంచి రిఫరెన్స్ బిఫోర్ సన్ రైజ్ అనే సినిమా చూసారా, సంథింగ్ లైక్ దట్ చేద్దామని అండ్ అలా వచ్చిన ఐడియా అనమాట. సో దాంతో ఈ కథ రాయడం జరిగింది. సో మీరు కథ రాశారు, మరి లక్ష్మీ భూపాల్ గారు వెన్ డిడ్ హి ఎంటర్ ది సీన్? లక్ష్మీ భూపాల్ గారు ఫస్ట్ నేను కథ రాసి కళ్యాణ్ గారికి చెప్పాను, కళ్యాణ్ గారు ట్యూన్ కట్టి లక్ష్మీ భూపాల్ గారికి చెప్పారు, లక్ష్మీ భూపాల్ గారు లిరిక్స్ రాసి మీ అందరికి పెట్టారు. సో ఈ ఓకే మ్యూజిక్ డైరెక్టర్ గారిని అడుగుదాం సార్. హా, ఇప్పుడు తన బల్బ్ వెలిగిందండి. రైట్ అంటే తను ఏమనుకుంటుంది, ఎలా ఉందంటే త్రివిక్రమ్ గారు, కొరటాల గారు, పూరి జగన్నాథ్ గారు, శ్రీనివాస అవసరాలు గారు, వీళ్ళ నలుగురికి రాస్తే లెటర్ అయిపోతాయి, ఇంకా డైలాగ్ రాస్తే కనుక ఇంకా అవసరం లేదు నాకు. సార్ మీరు ఆ ముగ్గురు పేర్లో నన్ను కలిపారు, నేను ఆల్రెడీ రిటైర్ అయిపోయాను ఇంకా. సార్ ఆ దాంట్లో నాకు కూడా ఒకటి, మీరు రాసినప్పుడు నాకు కూడా ఒకటి అదే కదా, ఇంటర్వ్యూ చేసినట్లేదు అసలు. ఇది రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఫార్మ్ రైట్ అంటే లిరిక్ రైటర్. సో లిరిక్ రైటర్ నా తర్వాత కదా రావాలి. సారీ ఎక్కువ స్పేస్ ఇచ్చారు, క్యాన్సల్ అది. కళ్యాణి మలిక్ గారికి వెళ్దాం. సో ఆయన స్టోరీ చెప్పారు ఫస్ట్, మీరు కళ్యాణి మలిక్ గారిని ఎందుకు అనుకున్నారు? కాదు మీరు మ్యూజిక్ కాదు, ఆయన ఇప్పుడు మిమ్మల్ని విషయం మీకు అర్థం. ఆయన స్టోరీ కూడా చెప్పలేదు నేను. ఆయన ఫస్ట్ ఫోన్ చేసి ఒక పాట చేద్దామండి, మంచి సన్నివేశం వచ్చింది కథ అంతా నాకు తెలియదు, సన్నివేశం మాత్రం ఈ సన్నివేశం కథలో ఉంటే బాగుంటుంది అని అనిపించింది మాకు. అండ్ అప్పుడు నేను ఈ పాటే ఏది కనుల చాటు మేఘమా సన్నివేశం చెప్పి ఫస్ట్ ఈ ఈ టైప్ లో ఒక రిఫరెన్స్ కూడా ఒకటి అనుకున్నాను సార్, లగ్జాగలే అలా ఒక మెలంకలిక్ సాంగ్ ఒకటి చేయాలి సార్ మంచి సిచ్యువేషన్ అని. నాకు ఇమీడియట్ గా నాకు అంటే ఏం సందేహం లేదు, ఒకలాలన ఒక దీవెన అంటే ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. యాక్చువల్లీ ఏం సందేహం లేదు పాట ఆయన నా సినిమాకి ముందే, అంటే నేను ఆయన కథ చెప్పక ముందే ఆయన ఆల్ దగ్గర రెడీగా ఉన్నట్టు అనమాట, అది నేను పిక్ చేసుకున్నాను. అండ్ ఒకలాలన ఒక దీవెన నేను అడిగితే చేశారు. అండ్ అంటే నా కథకి ఒకవేళ నేను ఎంత ప్రయత్నించినా అంతకన్నా మంచి పాట నేను కట్టించుకోలేను నాకు తెలుసు, ఏది ఏం సందేహం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కట్టుంది కాబట్టి. సో ఆబ్వియస్లీ దట్స్ మై ఫస్ట్ చాయిస్ అదన్నమాట. అలాగా ఇప్పుడు కరెక్ట్ ఉందా? నేను ఇప్పుడు ఏమంటూ ఉంటానంటే సార్ మీరు ఒక 10-15 పాటలు కట్టేసి అలా బ్యాంక్ లో పెట్టుకుంటే తీసుకుంటా. ఏం సందేహం లేదు మీరు ఆ సాంగ్ రిలీజ్ చేయడం వల్ల నేను అనవసరంగా 2-3 సార్లు లవ్ లో పడ్డా, ఓకే ఏ ఉన్నా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ లో అదే అలా మ్యూజిక్ నడుస్తుంటుంది. ఇప్పుడు దీని వల్ల బ్రేకప్ కి మళ్ళీ ఊహించుకోవాల్సి వస్తుంది సాంగ్. మీరే చాలా మంది లవ్ స్టోరీ అదే ట్రాక్ లో వెళ్తుంది. బ్రేకప్ నుంచి మళ్ళీ కొత్త ప్రేమ పుట్టాలంటే నేను ఈ నెక్స్ట్ సినిమాకి ఇంకో మంచి పాట చేస్తాను, ఓ మంచి ప్రేమ పాట. సో మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది, ఎప్పుడు ప్రేమకి ఏముంది ఎప్పుడు కన్నా చిగురిస్తానే ఉంటుంది. లేదు సార్
దీని తర్వాత మళ్ళీ ఏం సందేహం లేదు పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ వేరే వాళ్ళని మనం ఇమాజిన్ చేస్తాం. ఇంతకీ కళ్యాణి మలిక్ గారు రిలీజ్ చేసిన 2 సాంగ్స్, ఒకటి కనుల చాటు మెగమ, దాట్ ఈస్ అ బ్రేకప్ సాంగ్ బట్ ఇట్స్ అ వెరీ నైస్ మెలోడియస్ బ్రేకప్ సాంగ్, అండ్ ఇంకోటి ఫలానా అబ్బాయి ఫలానా అబ్బాయి మన టైటిల్ ట్రాక్. ఈ రెండు కూడా చాలా ఎక్కువ వ్యూస్తో యూట్యూబ్లో రిలీజ్ అయిపోయి, అంటే అఫ్కోర్స్ దే నాట్ ఫుల్ సాంగ్స్, టీజర్ రైట్, ఎందుకంటే ఫుల్ సాంగ్కి మూవీ చూడాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ చెప్పి ఫస్ట్ సాంగ్ రాయించారు, మరి మిగతా కథలో మీ మ్యూజిక్ ఎలా జాయిన్ అయింది? మోస్ట్ ఫాస్టెస్ట్ రికార్డింగ్ కట్టిన ట్యూన్ కూడా ఒకటి, 30 సెకండ్స్ లో ఒక ట్యూన్ పెట్టారు. క్లైమాక్స్ ఇక్కడ, ఇదిగో మర్చిపోయింది, ఇక్కడే ఇక్కడ ఆ సోఫాలను ఇప్పుడు బయట ఇస్తారు కదా, ఇక్కడే ఈ పాటలోనే శ్రీని ఇక్కడ కూర్చున్నారు, నేను అక్కడ కూర్చున్నాను. భూపాల్ గారు మన సిట్టింగ్ అయిపోయింది కదండి, వెళ్ళిపోయిన తర్వాత మరి క్లైమాక్స్ సాంగ్ ఏంటంటే ఎలాగ చేద్దాం అంటే ఏంటి ఎలా కావాలంటే ఆల్రెడీ పీక్ లో ఉన్న పాటలా కావాలి, అంటే బిగినింగ్ నుంచి ఉన్న పాట కాదు, ఒక పాట ఎలా స్టార్ట్ అవుతుంది, ఏబిసిడి నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం, ABCDEFG అని స్టార్ట్ అవుద్ది కదా ఏదైనా పాట, నాకు ABCDEFG వద్దు, ఐ నుంచి HIJK నుంచి ఆల్రెడీ పాట క్రిసెండో నుంచి పాట స్టార్ట్ అయిపోను అన్నాడు. సో అలా ట్యూన్ చేయడం చాలా కష్టం కదా, అప్పటికప్పుడు 30 సెకండ్స్ ఆన్ ఫ్లో వచ్చింది ఆ పాట, లాక్ అయిపోయింది, లాక్ అయిపోయింది. కొంచెం పాడి వినిపిస్తారా? ఇంకా నేను ఇంకా రిలీజ్ అవని ఇది కదా మనసుకి మొదటి వేడుక, ఇది భాస్కర్ భట్ల గారు రాశారు, నాకు లిరిక్స్ జ్ఞాపకం ఉండదు. ఇది కదా మనసుకి మొదటి వేడుక, తరరరా తననా తరననా అని స్టార్ట్ అవుతుంది క్లైమాక్స్ లో తరనా. ఇదంతా తర్వాత చేశానండి, నాకు సినిమాలో లెంత్ సరిపోవట్లేదండి, నేను అప్పుడు అడిగేది కానీ నాకు ముందు కూడా ఒక తోక అంటే జనరల్ గా చివరి ఉంటది, తోక తీసుకొచ్చి నాకు ముందు అటాచ్ చేయండి అని అన్నారు, అందుకని చచ్చాను ముందు పార్ట్ చేయడానికి నేను ఆల్రెడీ. యాక్చువల్ గా ఒరిజినల్ సాంగ్ ఏంటంటే ఇది ట్యూన్. ఈ బిట్ అయినట్టే నీకు రోలింగ్ టైటిల్స్ వచ్చేస్తాయి సినిమాలో, దిస్ ద ఎండ్ సాంగ్ ఎండ్ బిట్ ఇది ఇంకా. సో దానికన్నా ముందు ఒక కొంత భాగం కావాలంటే నేను అన్నప్పుడు మిగిలిన ఇందాక నేను పాడిన పాటలు నేను చేయడం జరిగింది. అది తోక తొండం. ఆయన స్టోరీ రాసుకుంటూ ఉంటారు, ఓకే, మీరు ఇంతకు ముందు కూడా దేనికైనా అసలు లిరిక్స్ రాశారు లేదా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం? అంటే ఆయన మర్చిపోయారు మనం అందిస్తున్నట్టుంది సార్, మీరు అది ఎప్పుడు చెప్తారు? శ్రీనివాస నాకు లక్ష్మీ గోపాల్ గారి లిరిక్స్, నాకు కళ్యాణ్ గారు కట్టిన పాట ఒకటి చాలా చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంది, అండ్ నాకు అప్పటి నుంచి లిరిక్స్ లక్ష్మీ భూపాల్ గారు అనుకున్నప్పుడు నేను ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. మీరు చెప్పి చెప్పకుండా ఆ పాట ఏంటో కూడా చెప్పండి, ఏ పాట అది? నందిని రెడ్డిది, మనసంతా మేఘమై, మేఘమై తేలిపోదా తన చూపే తెమ్మరై తాకగా. ఈ పాట, ఈ పాట లక్ష్మీ, ఈ పాట చాలా చాలా ఇష్టం, శ్రీనికి కొన్ని వందల సార్లు చెప్పారు నాకు, మనం ఎప్పుడైనా హిందీ చేస్తే కనుక మనం బ్యాంకింగ్ లో కొన్ని పెట్టుకుందాం ముందే, డెఫినెట్లీ మీరు చేస్తారు, మీరు బ్యాంకింగ్ లో పెట్టిన సాంగ్స్ ఎలాగో యూజ్ చేస్తాం, సో హిందీలో పాట కట్టేయండి ఎందుకైనా మంచిది, ఆయన హిందీ డైరెక్షన్ చేస్తే మనకు కూడా ఒక ఛాన్స్ రావచ్చు. సో లక్ష్మీ భూపాల్ గారు మొత్తానికి లిరిక్స్ కి నౌ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ రికగ్నిషన్, అంటే మీరు ముందు కూడా చేశారు అండ్ ఇప్పుడు కూడా మీరు ఇంకా ఫేమస్ కాబోతున్నారు, హౌ ఇస్ దట్ ట్రాన్సిషనింగ్ ఫీలింగ్? హౌ ఇస్ దట్ ట్రాన్సిషన్ ఫీలింగ్? అంటే స్టోరీస్ రాయడం ఈజీయా లేదా సాంగ్స్ రాయడం ఈజీయా? ఏది ఈజీ కాదు కదా, అంటే ఇప్పుడు ట్రాన్సిషన్ అంటే నాకు అర్థం కాదు, ఇప్పుడు రెండు రాయటమే, రెండు తిరిగే, రెండు పెన్ను పేపరే, జస్ట్ పోయిటీ రెండు ఆయనే, అదే అదే చెప్తున్నా, అంటే వస్తున్నా అట్నుంచి వస్తున్నా. ఒకటి 3 గంటలు, ఒకటి 3 నిమిషాలు. ఏమి నేను పాటలు అంటే పాటలు రాయను, నేను మామూలుగా రిధమిక్గా కొన్ని మాటలు రాస్తాను, దానికి ట్యూన్లోకి వెళ్ళిపోయేటప్పుడు అది పాట అయిపోద్ది అంతే, సపరేట్గా పాట రాయటం ఎలా అనేది నాకు ఇప్పటికీ తెలియదు,
అది తెలియదు. రాసుకుంటే ఒక 70-80 పాటలు రాసుకుంటా, కానీ నాకు ఎప్పటికీ పాట రాయడం తెలియదు. నేను రాసింది పాటని వాళ్ళు అనుకొని నాకు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తారు. చెప్తే పాట ఎలా రాయాలి, పాట తాలూకు ఛందస్సులు ఏంటి, వ్యాకరణం ఏంటి, పాటలో ఏ లక్షణాలు ఉండాలి, నాకు ఏమి తెలియదు. ఆయన రాసింది పాటని మీరు ఎందుకు అనుకున్నారండి? అలా మొదలైంది అనుకుంటా. ఎప్పుడు అనుకున్నాను అంటారండి? రైటింగ్ పాటలా ఉండొచ్చు అని మీరు ఎందుకు అనుకున్నారు? నా ట్యూన్కి అంతకంటే బాగా, అంటే అక్కడ చెప్పిన సిచ్యువేషన్కి అంతకన్నా బాగా ఎవరు వ్యక్తపరచలేరు మాటల ద్వారా అని నాకు అనిపించింది ఆయన రాసిన తర్వాత. సార్ మీ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు లిరిక్స్ రాసిన చందమామ మంచి భక్తి రస గీతం ఐటమ్ సాంగ్ ఉంటుంది లాస్ట్ లో. మంచి భక్తి రస గీతం సక్కుబాయి నేను ఒక సాంగ్ ఉంటుంది, అభినయ శ్రీ లాస్ట్ లో క్లైమాక్స్ సాంగ్. చాలా పార్టీస్ కి అది బ్యాక్గ్రౌండ్ పాట. నాకు పార్టీస్ కాదు, గణపతి నవరాత్రులకు కూడా పందిట్లు వేస్తుంటారు, నాకు నాకు సిగ్గేస్తుంటుందో పక్కన. ఇదేమో ఐటమ్ సాంగ్, వాళ్ళేమో దేవుడు ముందు వేస్తారు ఈ పాట, తీసేయండిరా ఆపేయండిరా బాగోదని చెప్తా ఉంటుంది. మీరు ఇప్పుడైనా భక్తి పరవశమైన పాటనే, నాకు అప్పుడే అర్థమైంది అది భక్తి పరవశమైన పాట ఏమో అలా వీణ ఏమో అప్పటి నుంచి అంటున్నాను ఆ పాట. సో ఇందకి ఈ పాప అనే టైటిల్ ని షార్ట్ ఫామ్ చేస్తుంటారు కదా అందరూ, పాప మూవీ పాప మూవీ అంటే ఇందులో పిల్లలు ఉన్నారని అనుకుంటారు, అసలు ఈ టైటిల్ ఎలా వచ్చిందండి? అంటే ఫస్ట్ రాసినప్పుడు ఇది చాలా కామన్గా జరిగే ప్రేమ కథ రాయాలని నిర్ణయించుకున్నాను. అంటే నథింగ్ సినిమాటిక్, ఏదో డైలాగ్ బాజీ పెట్టేసి మళ్ళీ తర్వాత చాలా మెలోడ్రామాటిక్గా చేసే ప్రయత్నం కాకుండా, ఇందాక అనుకున్నట్టు ఒక రూమ్లో జరుగుతుంటే కెమెరా పెడితే ఎలా ఉంటుందో అలా తీయాలనిపించింది అనమాట. అలా తీయాలన్నప్పుడు టైటిల్ కూడా అక్కడి నుంచే రావాలి. సో అక్కడ ఒక రూమ్ లో జరిగిన ప్రేమ కదా అంటే బాగుంటుంది కాబట్టి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అని పెట్టాం. చాలా క్యాజువల్ గా ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చి అండి పాప అంటే ఓ పిల్లలు ఉంటారంటే నో ఇట్స్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అని అందరికి చెప్పాల్సి వస్తుంది. బండిలో వరకు స్కోప్ ఉంది. ఈ ఫిల్మ్ కి ఫస్ట్ మీరు ఎవరిని సెలెక్ట్ చేశారు అంటే ఈ స్టోరీ అనుకోగానే, యూఆర్ ద డైరెక్టర్ ఆఫ్ కోర్స్, సరే మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ మీరు అనేసుకున్నారు, ఓకే, బట్ యాక్టర్స్ లో కానీ లేదా మొత్తం క్రూ లో కానీ ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ అండి. ఫ్యాంటాస్టిక్, అసలు మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే కరెక్ట్, ఎందుకంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కథంతా రెడీ అయినప్పుడు అప్పట్లో వివేక్ గారితో నేను సినిమా చేయాలని కానీ ఈ డిస్కషన్స్ ఏం లేవన్నమాట. సో నేను వివేక్ గారి దగ్గరికి వచ్చి ఈ సినిమా అంటే యుఎస్లో కూడా షూట్ చేయాలి, యూకేలో కూడా షూట్ చేయాలని వివేక్ గారు ఈ సినిమా చేద్దామంటే హీ యాక్సెప్టెడ్ ఇట్ ఫస్ట్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫెల్ ఇన్ ప్లేస్. ఫ్యాంటాస్టిక్, దట్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ వన్. ఇందులో ఈ మూవీలో మీకు బాగా గుర్తుండిపోయే మెమొరబుల్ మూమెంట్స్, వి విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ కళ్యాణి గారు. ఫోకస్ ఎక్కువ మీ మీద ఉంది, ఐ కాంట్ హెల్ప్ ఇట్, ఐ క్యాచింగ్ గా ఉన్నారు ఫోకస్ అంతా ఇవాళ కళ్యాణి గారి మీదే. ఓకే, మీకు మెమొరబుల్ మూమెంట్ ఫర్ దిస్ మూవీ కదా? రోజు కింద నుంచి పునుకులను టమాటా పచ్చడి వచ్చింది రాలేదంటే ఇవాళ నోరు వస్తుంది. ఆ పునుగులు మీరు ఇష్టపడుతున్నారా? ఓకే, ఎందుకంటే మాకు ఎప్పుడు పునుగులే వస్తాయి, అందుకని మీకు చిరాకు కదా అంటే. లేదు, నాకు ఇష్టం, ఎక్కువ నేనే తింటున్నాను అనుకున్నా, బట్ ఓకే. సో పునుగులు మీకు బాగా, సౌమ్య ఒక్క నిమిషం ఆగితే నేను, వై సౌర్య అగైన్ అండ్ అగైన్ సార్, వై సౌర్య ప్రతిసారి? గుడ్ క్వశ్చన్ అన్నారు కానీ తప్పదు అంతే. వేరే హీరోలు హీరోయిన్లు వచ్చేట్టున్న సౌర్య మారట్ల, మధ్యలో రోహిత్ గారు వచ్చాడు ఆయన వెళ్ళిపోయాడు అని సౌర్య అలాగే ఉన్నాడు. అంటే అనుకుని చేసింది కాదండి, కాకపోతే కథ ఫినిష్ అయిన తర్వాత యాక్టర్ని వెతుకుంటా. నేను మూడు సినిమాలకి అలాగే చేస్తాను, ఇక పై కూడా అలాగే చేస్తానని నా చెప్పగా ఉంది. కాంట్రవర్సీ సమాధానం చెప్పాలి, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? సౌర్య చాలా కాంట్రవర్సీ అడిగాను నేను.
వేరే హీరోలు డేట్లు ఇవ్వట్లేదా, ఓన్లీ శౌర్య మాత్రం మీకు డేట్లు ఇస్తున్నాడా? లేదు, ఒకరోజు శౌర్య గన్ తీసుకొచ్చాడు నా దగ్గరికి. అలా చెప్పలేదు, స్పైస్ ఉంటారు సార్, చప్పగా ఉంది ఇది. అంటే మీరు థంబ్నైల్స్ క్రియేట్ చేయాలండి, చాలా అండి. అంటే నాకు ఫస్ట్ ఇందాక పొద్దున కూడా చెప్తున్నాను, నేను ఊహలు గుసుకుసాడి స్క్రిప్ట్ రాసినప్పుడు శౌర్య హీరో కాదు, శౌర్య అప్పటికి నాకు ఎవరో కూడా తెలియదు అనమాట. కానీ ఆ స్క్రిప్ట్ చదువుతుంటే నాకు మనసులో ఆ సినిమా కనిపిస్తుంది కదండి, మనం చోటీసీ బాధ డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, అందులో ప్రభాని అమ్మాయిని హీరోయిన్ పేరు పెడదాం అనుకునేవాళ్ళం, ఒక ఏదో ఒక ఆ సినిమాలో ఉన్న ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా. నేను రాసిన స్క్రిప్ట్ శౌర్య పెర్ఫార్మెన్స్ స్క్రీన్ పైన చూస్తుంటే నేను స్క్రిప్ట్ చదువుకున్నట్టే ఉంటుంది, క్యారెక్టర్ కనిపించింది మీకు. సినిమా చూస్తుంటే నా స్క్రిప్ట్ కనిపించింది, వావ్, స్క్రిప్ట్ చదువుకుంటే క్యారెక్టర్ కనిపించింది నాకు. అలాగే శౌర్య చేసిన మూడు సినిమాలు, శౌర్య చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తుంటే నేను రాసుకున్న స్క్రిప్ట్ నేను చదువుకుంటున్నట్టు ఉంటుంది. అంటే నా నేను స్క్రిప్ట్ రాసుకుంటే నా మైండ్ లో ఎలాంటి మనిషి కనిపించాడో అలాంటి మనిషి నాకు తెరపైన కనిపిస్తుంటాడు అనమాట. సెట్ మీద కూడా, అంటే ఇట్స్ స్మాల్ అబ్జర్వేషన్ అంతే, సెట్ మీద కూడా ఈయన జస్ట్ మామూలుగా డిస్కస్ చేస్తుంటారు, అరే నెక్స్ట్ సీన్ కి అది అవ్వకపోవచ్చు, సో ఆ చాప్టర్ ది అది చేద్దాం అంటే సార్ నేను చేంజ్ చేసేసుకుంటా సార్, సార్ నేను హెయిర్ స్టైల్ కూడా మార్చేసుకుంటా సార్, మీరు చెప్పండి నేను రెడీ నేను రెడీ. నేను అమ్మ ఒక హీరో ఇంతలాగా తపన పడి నేను చేసేస్తాను అని అనడం అనేది ఫస్ట్ టైం. అది చూసి మనం మరీ ముద్దపప్పులో ఉన్నా ఓకే నేను హెయిర్ స్టైల్ అది చేంజ్ చేసా. థ్యాంక్స్ టు శౌర్య అండ్ మాల్వికాస్ డెడికేషన్, అంటే వాళ్ళని చూస్తే చెయ్యాలి అని అనిపించింది. అండ్ ఆయన చెప్పినట్టు మంబుల్ కోర్ మూవీ లాగా గట్టిగా ఒక డైలాగ్ చెప్తే ఏ అంత గట్టిగా వద్దు చెప్పనంది, చెప్పండి అంత గట్టిగా వద్దు, మీ సిస్టర్ కదా చచ్చిపోతుంది తను, ఎక్కువ టెన్షన్ పడ్డది, మెల్లగా చెప్పు అంటే ఓకే మెల్లగా చెప్తా. సో అదనమాట, దట్ ఈస్ వై శౌర్య అండ్ గ్రేట్ చాయిస్. శౌర్య నేను అదృష్టవంతులం, మూడు సినిమాలకి మేము వేరే వాళ్ళు మారినా మేము మాత్రం సార్, నేను కూడా నా క్యారెక్టర్ కి సెలెక్ట్ అయిన అమ్మాయిని తీసేసాను ఈ మూవీలో కదా. నేను మూడు ఆటలకి మేము కంటిన్యూ అయ్యమంటున్నాను, మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఆల్వేస్ బి పాజిటివ్. ఓకే, వేర్ వర్ వి? మెమరబుల్ ఇన్సిడెంట్ లో ఫస్ట్ మీద అయింది, సెకండ్ అసలు నేను ఏం చెప్పాను మెమరబుల్ ఇన్సిడెంట్? పునుగుల మీద ఉంది, బట్ ఓకే. సో మీది మెమొరబుల్ మూమెంట్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ పునుగులు? బజ్జీలు. నిజంగా మెమొరబుల్ మూమెంట్ అంటూ ఏం లేదు, ఎవ్రీ మూమెంట్ ఐ స్పెండ్ విత్ శ్రీనివాస్, అంటే కంపోజింగ్ స్టేజ్ కానీ, రీ రికార్డింగ్ అప్పుడు డిస్కషన్ కానీ, మధ్యలో కార్లో వెళ్తున్నప్పుడు ఏమంటే మన పుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర ఆగి ఆరు రసగుల్లాలు, ఇది మాత్రం గుర్తుపెట్టింది ఇలాంటి ఆన్సర్. మొన్న ఒకరోజు ఎక్కడి నుంచి వస్తున్నావు దగ్గరికి, రీ రికార్డింగ్ చెక్ చేసి వెనక వస్తున్నాం నైట్ తిరుమల అటే వెళ్తున్నాం. మన విజయ్ కార్ డ్రైవర్ ఉంటాడు, ముందు సీట్లు అయినా వెనకాల సీట్లు అయినా హాయిగా ఆరు చెప్పు కూర్చుని ఉంటా. దారిలో వస్తున్నప్పుడు నాకు స్వీట్స్ జ్ఞాపొస్తాయి, సార్ స్వీట్స్ ఏమైనా కొనుక్కుందామా దారిలో అంటే సరే ఆగండి అని చెప్పి ఆపేడు పుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర, ఎక్కడ మన పంచిగుట్ట అక్కడ ఆగితే ఎంత ఏం కావాలి సార్ అంటే నాకు రసగుల్లాలు పట్టరాని తీసుకొస్తే ఒక ఆరు రసగుల్లాలు వచ్చాయి చెంచెం తెచ్చి, మీకేం తెచ్చి ఆరు సమోసాలు సంథింగ్ సమోసా ఏదో తెచ్చారు. ఆయన ఏమనుకున్నారంటే ఫస్ట్ సమోసా తిని రసగుల్లా తర్వాత తిందాం అనుకునేసరికి ఒక ఫస్ట్ 10 నిమిషాల్లోనే ఆరు రసగుల్లాలు తినేసారు. ఆరే కదా, ఆరే నా తృప్తం లేదు యాక్చువల్ గా, నేను ఇంకా ఎక్కువ తింటాను, అంతా అయిపోయింది అబ్బా భలే ఉందండి బాగా చేసాడు అని చెప్పి చెప్తాను. వెనక్కి తిరిగి ఏది ఏది అంటే ఏంటండి అన్నా, అదే రసగుల్లా అన్నాను అప్పటికే. అయితే ఆయన మనసులో పెట్టుకుని మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఏమంటే దాని లెక్క స్వీట్ కావటం నాకు రసగుల్లా కాదు ఈసారి నేను ముందు కాబట్టి ఇది మన సీక్రెట్ ఉమా గారిని చెప్పకూడదని అప్పుడు డిసైడ్ అయ్యి మరి ఈ మాట ఉమ్మ ఏంటంటే నేను తిట్టి పడేసి ఇది డిలీట్ అండి రసగుల్లాలు మొత్తం పొరపాటుని కూడా. ఆయన ఫస్ట్ ఇక్కడ పొంగులు తిన్నారండి, అక్కడికి వెళ్ళక రసగుల్లాలు తిన్నారు, ఈ విషయం మీరు గమనించాలి గుర్తుపెట్టుకోవాలి. సో అది నాకు బెస్ట్ మెమరీ, ఏదైనా సరే ఫుడ్ రిలేటెడ్ ఉంటేనే నాకు మెమరీ. అలా ఉంటే నాతో జర్నీ మరి ట్యూన్స్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ మెయిన్. ఇప్పుడు లక్ష్మి గారు చెప్తారు మీకు బాగా గుర్తుండిపోయేది ఏంటి? గుర్తుండిపోయేది అంత పెద్ద ఏం జరిగింది, ఒకసారి రెండు మూడు సార్లు అయిపోయింది, టపక్కన అయిపోయింది ఇక్కడ కూర్చొని ఫోటోషూట్కి వచ్చారు అది నాకు గుర్తు.
ఫస్ట్ లైన్ ఒక రోజు, రెండో లైన్ ఒక రోజు, అలా చెప్పిన పాట పడుతున్నాను. సార్ సాంగ్ రాసారా? ఆ ఫస్ట్ లైన్ అయిపోయింది. తనలో చాటు మేఘమా కాస్త ఆగుమా ఫస్ట్ లైన్ అయిపోయి రెండో లైన్ కొట్టుకున్నాం. ఆ రోజు మీరు అప్పుడు ఫోటోషూట్ ఉన్నప్పుడు వచ్చా? కరెక్ట్. ఇది వచ్చినప్పుడు ఆ గ్యాప్ లో బయట నేను సౌరి మాట్లాడుకుంటున్నాం. సౌరి ఏదో చెప్తున్నాడు కానీ నా బుర్రకు ఎక్కట్లేదు, ఎందుకంటే మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా సెకండ్ లైన్ చెప్పలేను. సౌరి ఏదేదో చెప్తున్నాడు నాతో వింటూ వింటూ వింటూ, వెనక రాని నేడుతూ రాయబారమా, ఎలా ఉంది సౌరి అన్న, అదిరిపోయింది సార్ ఇది, నేను ఓకే చేస్తాను మీరు ఇంక వెళ్ళిపోండి అన్నాడు సౌరి. నేను ఓకే చేస్తాను అన్నాడు. నేను అవ్వకుండా లోపలికి వెళ్ళి నేను చెప్పాను. ఈయన అసలు తర్వాత 1 hour 1.5 hour ఉన్నాను నేను అక్కడ. ఈ 1.5 hour ఈయన అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు వస్తాడు, బా ఏముందండి లైన్ బా బా అంటే ఆయన ఫోటోషూట్ చేస్తున్నారు. ఈ ఈ లైను నెమరేసుకుంటూనే ఉన్నాడు ఆయన. వెనక రాని నేడుతో రాయబరం బా బా అంటాడు, అటు వెళ్తాడు మళ్ళీ వస్తాడు బా భలే ఉంది అన్నాడు. బాబు ఏంటి నిజంగా బాగుందా? నాకే ఒక స్టేజ్లో డౌట్ వచ్చి ఈయనకి నచ్చకే ఉన్నా నేను మళ్ళీ ఇంకో ఆప్షన్ రాయాలని అలా అంటున్నాడా? కానీ ఆయన ఆయన నచ్చితే ఆయన ఎంజాయ్ చేయడం చూస్తే ముచ్చటేస్తుంది అసలు మామూలుగా. అది 300 లైన్ రాయాలనిపిస్తుంది, అంత ముచ్చటేస్తుంది. ఎందుకు అంత జెన్యున్గా నిజంగా అండి ఆ విషయంలో మాత్రం. మీరు నాకు వచ్చిన సెకండ్ ఫేవరెట్ లైన్ చెప్పిన సార్ పాటలో, అంటే ఇది మీ ముందు ఎంజాయ్ చేసిన లేదు నాకు తెలియదు, నా సెకండ్ ఫేవరెట్ లైన్ ఏమిటో లాస్ట్ లైన్ చరణంలో లాస్ట్ లైన్ ఏంటది మీరు చెప్పాలి. మీరు చరణంలో లాస్ట్ అంటే అలా కదండి. ఇప్పుడు నేను అన్ని చెప్పాను, ఇందాక చెప్పాను లేదు, గొప్పగా రాశాను నేను అనుకోవట్లేదు. అది రాశాను మీకు నచ్చింది, నాకు ఇంకోటి బాగా నచ్చింది. కొసరి కొసరి కురిసి కురిసి వెలిసిపోయే వాన వీలుని, అంటే వర్షం పడి పడి మామూలుగా మన ఇంటికి పెయింట్లు అయితే ఎలాగైతే వెలిసిపోతాయో రెయిన్బోకి పెయింట్లు రంగులు అలా వెలిసిపోయాయి. వెలిసిపోయా ఆ లైన్ నాకు చాలా చాలా నచ్చింది. సూపర్. ఇక్కడే కాదు అక్కడ కూడా రెయిన్బో అక్కడే ఉంటుంది. అదే రెయిన్బో అక్కడ కూడా మీరంతా దట్ ఈస్ లవ్లీ సూపర్. ఈ సెట్ లో జనరల్ గా మ్యాచింగ్ నాకు మెమరబుల్ ఇన్సిడెంట్స్ నాకు ఉంటాయి, నన్ను అడగచ్చు. లేదు నీ గొడవ నీదే, ఎప్పుడు ఏదో ఒక క్లాస్ చూసుకుందండి నెక్స్ట్ ఇది అడగాలనుకుంది అంటే నేను ఎందుకంటే ఈయన అడిగినప్పటి నుంచి నాకేంటా నాకేంటా మళ్ళీ ఫస్ట్ నుంచి క్వశ్చన్ లేదు. ఇప్పుడు చూడండి మరి శ్రీనివాస్ గారు మీకు ఏంటండి మెమరబుల్? ఓకే క్వశ్చన్ కూడా మనమే అనేసుకుని ఆయన మధ్యలో నవ్వాడు సార్ సీరియస్ గా చేస్తున్నా. మరి శ్రీనివాస్ గారు మీది మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటి? సో ఈ పాట రికార్డింగ్ ఒక 4th సార్, అది ఫిబ్రవరి 4th కదండి. ఫైనల్ వాయిస్ మిక్సింగ్ ఫిబ్రవరి 4th పెట్టుకున్నాం ఫస్ట్. ఏ సాంగ్? కన్నుల చాటు మేఘమ. అండ్ ఈ పాటకి ఏ గొంతు మనం డిసైడ్ చేద్దాం అనుకుంటుంటే, నేను ఒక 3-4 ఏళ్ల క్రితం ఆభాస్ జోషి అని ఒక సింగర్ నాకు తగిలేరండి. ఒకసారి మీకు ఇన్స్టాగ్రామ్లో ఆయన పాటలు ఉన్నామంటే వెంటనే ఓకే చేశారు. సంహౌ ఆయన 4th జరగకుండా 6th పడింది ఆ రికార్డింగ్. ఆ రోజు నేను షూట్లో ఉన్నా, నేను రికార్డింగ్కి రాలేదనమాట. ఈయన రికార్డింగ్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి, సార్ ఈ పాటకి ఇంకొక 50 చరణాలు ఉంటే బాగుండి అనిపిస్తుందండి, నాకు ఇంత సాటిస్ఫాక్షన్ అంటే ఆ గొంతు ఎంత బాగుందంటే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఆభాస్ జోషి అని నాకు ఫోన్ చేశారనమాట. అప్పుడు షూటింగ్లో నాకు బ్రేక్లో వెళ్ళి అగైన్ మళ్ళీ ఫుడ్, నేను ఆభాస్ జోషి కళ్యాణ్ గారు కూర్చుని హైగా వి సెలబ్రేటెడ్ దట్ మూమెంట్. అది నాకు చాలా చాలా గుర్తుంది, ఎందుకంటే నాకు ఈ పాట చాలా చాలా ఈ సినిమాకే ప్రాణం. అండ్ అంత మంచి వాయిస్ దొరకడం ఆ రోజు సెలబ్రేట్ చేస్తున్నారు నాకు నచ్చింది సార్. సో కన్నుల చాటు మేఘమా ఆభాస్ జోషి గారు పాడారు, నాకు ఎందుకు అది మీ వాయిస్ అని అనిపిస్తుంది? సీరియస్ గా ఈ మాట నాతో చాలా మంది అన్నారు. నేను ఆయనే అనుకున్నాను. చాలా మంది అన్నారు. కాదు సౌమ్య, నిజంగా నాకు కూడా చాలా మంది
పర్సనల్ మెసేజెస్ పెడతారు కదా అన్నారు. నా వాయిస్ అనేసరికి నవ్వు ఊరుకున్నాను తప్ప నేనైతే గ్యారంటీగా ఆభాస్ జోషిలో అంత అద్భుతంగా పాడి ఉండేవాడు కాదు. వాయిస్ అలా ఉండుండొచ్చు కానీ ఎందుకు ఉందా అని చెప్పి నాకు నాకే చాలాసార్లు డౌట్ వచ్చింది. సీనియర్ సింగర్ మీరు అతనికన్నా కొంచెం సీనియర్ సింగర్గా ఒక సీనియర్ సింగర్గా మీరు మెచ్చుకుంటే వాయిస్ మెచ్చుకుంటే ఇంతకుముందు ఇప్పుడో పడిన బాలు గారినో లేకపోతే ఘన్సాల్ గారినో లేకపోతే జిక్కి గారు వేరే పేరు చెప్పాలి. కాంటెంపరీలో ఉంటే మనం మీకన్నా కొత్తగా వచ్చిన జూనియర్ని ఒక సింగర్గా ఒప్పుకోవడం అనేది అంత బాగుందని మీరు ఒక అడ్మైర్ చేసేయడం అనేది చాలా పెద్ద విషయం. అది అంటే అంత నచ్చింది ఆ గొంతులో. గొంతులో ఎనీ గొంతుకు బాగుండాలంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాధుర్యం ఉండాలండి. విన్న వెంటనే చాలా ఎక్స్ట్రాడినరీ అంటే స్వీట్నెస్ మనకు తెలియాలి. చెవుల్లో మనకి చిన్నప్పుడు తలంటప్పుడు అమ్మ నూనె పోసేది గోల పెట్టేసేది, దాని బదులు తేనె పడుతుంది అన్న డౌట్ రావాలి మనకి రావాలి. అండ్ ఆ అందమైన గొంతుకి ట్రైనింగ్ కూడా అయిందనుకోండి, హిందుస్థానీ మ్యూజిక్ కానీ లేకపోతే మన శాస్త్రీయ సంగీతం కానీ నేర్చుకున్నారనుకోండి, దాని పదును పెట్టడం అంటే ఎలాగన్నా నువ్వు బెండ్ తీర్చి నీ వాయిస్ని ఎలాగన్నా నువ్వు అదుపులోకి అంటే అంటే గుర్రాన్ని కళ్ళని నీ చేతిలో పెట్టి ఉన్నట్టు అనమాట. సో అంత ట్రైన్డ్ సింగర్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో అబ్బాస్ జోషి ఈజ్ హైయెస్ట్ ట్రైన్డ్ అండి. సో తను శ్రీనివాస్ నాకు పాటలు విన్నప్పుడు తను రెండు మూడు విన్నప్పుడు నేను నాకైతే మతిపోయింది, ఇంతకంటే మంచి ఇంతకంటే నా అదృష్టం నా పాటకి దక్కదని అనుకున్నానండి. అండ్ తను పాడిన వెంటనే నా ఇన్స్టాగ్రామ్లో తనని భయంకరంగా ప్రెస్ చేశాను. అంటే ఎప్రిషియేట్ చేయడం కూడా నాకు అది ఆనర్గా ఫీల్ అయ్యింది. నేను తను ఎప్రిషియేట్ చేయడం నాకు అది గొప్పగా అనిపించింది, చెయ్యకపోతే అదేదో తప్పు చేసినట్టు ఫీలింగ్. అదే నేను అంతకుముందు కూడా అంతకుముందు నేను యూట్యూబ్లో కొన్ని మ్యాషప్స్ చూశాను బాలీవుడ్వి, పక్కన గిటార్తో ఒక అతను వాళ్ళ బ్రదర్ బ్రదరా ఇది ఇప్పుడు కదా, నేను చాలా ఏడుకుంటుంది మూడు నాలుగు ఏడుకుంది చూశాను, 3-4 ఇయర్స్ బ్యాకే చూశాను. భలే ఉంది పాట నుంచి పాటికి మెడ్లే చేశాడు కొన్ని వీడియోస్, భలే ఉంది అనుకున్నా మర్చిపోయాను. మళ్ళీ ఆభాస్ జోషి అంటే కొత్తోడు ఎవడో వచ్చాడు, మళ్ళీ అజిత్ సింగ్ రాదు అనుకున్నాను నేను. ఈరోజు చూస్తే అబ్బాయి నేను నాకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన వెంటనే వచ్చిన ఇన్స్టాంట్ బ్లాక్ బస్టర్. నా కెరీర్లో రెండు పాటలు సౌమ్య అంటే చాలా బాగుందని తర్వాత హిట్ అవ్వడం వేరు, ఇన్స్టాంట్గా మనకి ఇన్స్టాంట్ అంటే టూ ఇన్స్టాంట్ అలా రెండు పాటలు నా కెరీర్లో 20 ఇయర్స్ ఆఫ్ కెరీర్లో ఒకటి లేదు ఏం సందేహం లేదు కూడా. సినిమా హిట్ అయిన తర్వాత నాకు పాట పాపులర్ అయింది, ఫస్ట్ అయితే సాంగ్కి ఎవరు ఈ పాట చేశారన్న ఒక క్రేజ్ వచ్చింది, తర్వాత కన్ను చాటు మేఘమ, ఈ రెండు నా లైఫ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ఇన్ మై లైఫ్ ఇన్ 20 ఇయర్స్ ఆఫ్ మై కెరియర్. బట్ అమృతం టైటిల్ సాంగ్ కూడా నో, నేను సినిమా వరకు చెప్తున్నాను, మూవీస్ వరకు. అందులో మీ వాయిస్ అది మీరే పాడారుగా, అందులో మీ వాయిస్ ఇందులో వింటే ఇట్స్ ఎగ్జాక్ట్లీ వెరీ 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 క్లోజ్. అసలు విపరీతం. నేను యాక్చువల్లీ మీకు మెసేజ్ పెట్టింది ఏంటంటే ఆ సాంగ్ వింటే చాలా రాగా ఉంది, లైక్ యూనో ఓ మర్డర్ మూవీలో భీగే హోడ్తేరే, దట్ వాజ్ లైక్ నాకు తెలిసి ప్రసూన్ జోషి గారు ఆయన అలాగే రాగా రికార్డ్ చేశారంటే ఐ థాట్ ఓకే మళ్ళీ ఈ మూవీకి సింక్ అయ్యేటట్టు ఇది కూడా చాలా రాగా చేశారు, మీరే పాడుంటారని దాట్ క్లోజ్. అండ్ సెకండ్ సాంగ్ కూడా ఆయనదేనా మరి, ఫలానా అబ్బాయి ఫలానా, అది మీది కదా, ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తే ఆడియన్స్ ని మరి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంకో రీజన్ కన్ఫ్యూజన్ ఏంటంటే మా ట్రైలర్ ఎడిటర్ కి కళ్యాణ్ గారి వాయిస్ చాలా ఇష్టం, ఆయన ఎప్పుడు ట్రైలర్ కి సాంగ్స్ పంపిస్తాం కదా నాకు కళ్యాణ్ గారి వాయిస్ లో పంపించండి కళ్యాణ్ గారి వాయిస్ లో పంపించండి అంటూ ఉంటారు అనమాట. సో టీజర్ కట్ చేసినప్పుడు లాస్ట్ లో హమ్మింగ్ కళ్యాణ్ గారి వాయిస్ దే ఉంటుంది, ఫస్ట్ టీజర్ నా వాయిసే. సో కనుల చాటు మేఘమ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసాం కదా మనం 10 డేస్ బ్యాక్, అది డెమో కింద నేను పాడతాను కదా ఫస్ట్ రికార్డింగ్ అప్పుడు, దాన్నే ఉండిచేసి ఆయన ట్రైలర్ అదే టీజర్ కట్ చేసి ఆయన టీజర్ కట్ చేసినప్పుడు నాకు చెప్పారు ఈ వాయిస్ మార్చదు సార్, ఇది నా చాయిస్, నాకు కళ్యాణ్ గారి వాయిస్ లోనే అయితే నాకు ఈ టీజర్ వర్క్ అవుతుంది అన్నారు. మాక్కూడా అయితే ఓకే, కనీసం మొత్తం సాంగ్ కాకపోయినా ఆ బిట్ మాత్రం బానే పట్టే మనం. థ్యాంక్ యూ. అదే తర్వాత మనం ఫుల్ సాంగ్ కింద కన్నుల చాటు మేఘమ. సో ఇన్స్టెంట్ మేమంతా ఎంత ఎంజాయ్ చేసాం ఆ పాట, ఎంత ఇంప్రెస్ అయిపోయామో ప్రతి క్షణం కూడా తయారవుతున్నప్పుడు, జనాలు కూడా అంత అలా కనెక్ట్ అవ్వడం అన్నది చాలా గొప్పగా అనిపించింది. చాలా చాలా ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్. ఎవరికైనా ఈ కాంబినేషన్ లో మూవీ వస్తుంది సాంగ్ వస్తుంది అని చెప్తుంటే పీపుల్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్, అంటే ఎలా ఉంటుంది సాంగ్, బికాజ్ సాంగ్ అయితే డెఫినెట్లీ పీపుల్. నేను ముందే చెప్పేస్తాను సౌమ్య, నెక్స్ట్ చేసే సినిమా ఒకవేళ శ్రీనివాస్ మళ్ళీ ఇదే కాంబినేషన్ ఏర్పడితే నాతోటి దాంట్లో ఉన్న బెస్ట్ సీక్వెన్స్ నాకు చెప్తారు. ఇప్పుడు కూడా ఫస్ట్ తక్కువని వచ్చేస్తారు శ్రీని వచ్చి తర్వాత ఓకే ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది లక్ష్మీ పాలు రాస్తారు, అదేదైనా సరే
అది ఎటువంటి సీక్వెన్స్ అయినా సరే, ఎటువంటి ఎమోషన్ అయినా సరే, దట్ విల్ బి రిటన్ బై లక్ష్మీ గోపాల్. మై ఫోర్త్ కమింగ్ ఫిల్మ్. రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్. దానికి ఓకే కదా. వాళ్ళు ఇద్దరు ముగ్గురు లేచేసరికి నాకు డౌట్ ఎక్కడ టెక్నికల్ ఇష్యూ అది. లేదంటే ఇప్పుడు ఎవరుంటే మధ్యలో బ్రోకర్స్ వస్తాయి, న్యూస్ రీడర్ ఆయన ఉంటాడు కదా, అలా ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇప్పుడు బయటికి. ఏమయ్య మనిషి బతుకు బతుకు కోపం ఎక్కడ పెట్టాలి? ఇందులో మనం మంచిగానే ఏ చాలా బాగా కవర్ చేసాం. నాకు తెలీదు. తీసుకెళ్లారు అని అనుకు. ఆహా ఓకే, గాట్ ఇట్, రెడీ. కామా లేదు అక్కడ? లేదు, ఉంది. ఇంగ్లీష్లో తెలుగు రాశారు. సో నాకు ఇంగ్లీష్ అయితే నాకు ఎలాగో తెలుగు చదవడం రాదు కాబట్టి ఇంగ్లీష్లో రాశారు. స్లోగా చదువుతా. ఓకే, స్లోగా చదువుతా. రాదంటే బతికిపోయారు. చాలా వచ్చినాయి నోట్లో వచ్చి. రెడీ, మీరు ఎంతున్నా? యూఆర్ మై ఫ్రెండ్, ప్లీజ్. ఓకే, ఒక సీక్వెన్స్ చెప్పినా లేదా ఒక సీన్ చెప్పినా అసలు మనం ఒకటి ఇమాజిన్ చేసుకుంటాం, కానీ మీలో అంటే ఇప్పుడు డైరెక్షన్లో, సీన్ కానీ, మ్యూజిక్లో కానీ, రైటింగ్లో కానీ అసలు ఒక లైన్ అనుకుని దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని ఎప్పుడైనా అనిపించిందా? నేను ఇంతే కదా చెప్పే, వాళ్ళు ఎంత అద్భుతంగా చేశారని అనిపించిందా? అది అది యాక్చువల్గా స్క్రీన్కి అడగాలి. ఓకే, మీరు వాళ్ళకి ఒక బ్రీఫ్ ఇచ్చి ఉంటారు, ఏమండి ఇదండి సీన్, కళ్యాణ్ గారికి లిరిక్ రైటర్ లక్ష్మి గారికి. సో అది చెప్పినప్పుడు కంటే ఇంకా మీరు ఎక్స్పెక్టేషన్ కంటే మించిగా మించిన కళ్యాణ్ ఎక్స్పెక్టేషన్స్ మించలేదు. ఎందుకో తెలుసా, నేను మించారు అంటే నేను కళ్యాణ్ గారి నుంచి తక్కువ ఎక్స్పెక్ట్ చేశానని నా ఫీలింగ్. అబ్బా, ఓ మై గాడ్, అసలు మీరు అసలు టూ మచ్ అండి. అసలు అబ్బా, ఇది భీకరమైన కాంప్లిమెంట్ నాకు ఇది చాలా. అసలు కళ్యాణ్ గారు ఎప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ మించలేదు. ఎందుకంటే ఒకవేళ కళ్యాణ్ గారు నా ఎక్స్పెక్టేషన్స్ మించారు అంటే నేను ఆయన నుంచి తక్కువ ఎక్స్పెక్ట్ చేశానని నా ఫీలింగ్. శ్రీనిలా మాట్లాడటం చాలా కష్టం. అమ్మో శ్రీని అంటే ఈ టాక్స్ హోల్ హార్టెడ్ గా చెప్తారు, బట్ అది ఫన్ వేలో, దాంట్లో చాలా హ్యూమర్ ఉంటది. హ్యూమర్ వెనకాల జస్ట్ జోక్ కదా, అది చాలా సిన్సియర్ ఫీలింగ్ హ్యూమర్ లో. నేను నిజంగానే అది చెప్తున్నాను, ఎందుకంటే ఈ పాట అనుకున్నప్పుడు ఈ పాట ఇలా, ఈ పాటకి పొటెన్షియల్ ఉంది, ఈ పాట ఇలాగే వస్తుందని నాకు తెలుసు. ఈ పాట కట్టక 4 ఇయర్స్ ముందు అండ్ ఒకలాలన్న పాట, ఒక దీవెన పాట ముందు ఆ పాట కూడా అలాగే వస్తుందని మాకు ముందే తెలుసు. అండ్ బ్యాంగ్ ఆన్ టార్గెట్ అనమాట. ఏదైతే డోసేజ్ ఆఫ్ మెలంకలీ కావాలో, ఏదైతే ట్యూన్లో మెలడీ కావాలో, అవన్నీ లైక్ పర్ఫెక్ట్ మోతాదులో నాకు రెండింటికి దొరికింది. అంతకుముందు ఐ గాట్ లక్కీ, ఏది ఊహలు గుసగుసలాడే సినిమాకి ఆయన పల్లవి ఒకటి వినిపించారు నాకు, చరణం కట్టలేదు ఆ పాటకి. ఈ ఈ ఈ పల్లవి ఏమైనా మీకు ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడుతుందండి. మరి ఏది ఉపయోగం ఏమిటండి, మొత్తం కావాలి. చరణం అంటే చరణం వద్దు, ఓన్లీ పల్లవి అన్న. ఆ పాట 3 పల్లవులు ఉంటుంది అంతే. ఫ్యాంటాస్టిక్. ఇలాగే మీరు మూవీ డైరెక్ట్ చేసేటప్పుడు కూడా ఆల్ త్రూ ద మూవీ మీకు ఏ సీన్లో అయినా అనిపించిందా, అంటే యువర్ ఎక్స్పెక్టింగ్ జస్ట్ ఇలా, కానీ అది ఇంకా బాగా వచ్చిందని ఎప్పుడైనా అనిపించిందా? సౌమ్య అని ఒక నటి ఉంది. లేదండి, జో అచ్యుతానంద సినిమాలో నాకు క్లైమాక్స్ చాలా చాలా ఇష్టమైన క్లైమాక్స్. అంటే మళ్ళీ నేను సినిమా తీసినప్పుడు అలాంటి క్లైమాక్స్ నేను తీయగలిగితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. కానీ ఇప్పటిదాకా నేను తీసిన సినిమాలో నాకు జో అచ్యుతానంద క్లైమాక్స్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. అది రాసుకున్నప్పుడు ఇది వర్క్ అవుతుంది అనుకున్నాను, కానీ చూసినప్పుడు రోహిత్ పెర్ఫార్మెన్స్, షౌర్యస్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్, రైల్వే స్టేషన్లో జరుగుతుంది కదా సీన్, నాకు చాలా ఇష్టమైన సీన్ అది. అంటే అమ్మయ్య నేను యాక్చువల్లీ ఐ కెన్ ఎయిమ్ ఫర్ మోర్ అనిపించిన సీన్ అనమాట. గుర్తున్నా సార్? చివరకు మిగిలేదు, చివరకు మిగిలేదు. ఎస్, మరి మీకు మీరు అనుకున్నట్టుగా
అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా మించి వచ్చిందని అనిపించింది ఎప్పుడైనా? నేను అంటే సీన్స్ లో కానీ ట్రైల్ ఇది చూసారుగా జనరల్ గా, అంటే మరి డ్రామాటిక్ గా మాట్లాడతానని ఉంటుంది కానీ శ్రీనివాస్ సినిమాలు చేయడమే వరకే నాకు చాలా లక్కీగా ఫీల్ అయిపోతాను. అంటే అవకాశం వచ్చింది నాకు, సార్ నెక్స్ట్ మీరు మ్యూజిక్ చేయాలని అన్నప్పుడే ఐ ఫీల్, అంటే ఆ టాప్ కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేసి ఆ తర్వాత ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా తీస్తాడు, ఇవన్నీ నా మైండ్ లో నిజంగా ఉంటాం. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కూడా నేను ఆలోచించాను, ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ హీస్ లైఫ్, హీస్ కెరియర్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో నేను కూడా ఒక భాగం ఉన్నాను అన్నది ఇట్ గివ్స్ మీ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. సో ఎవ్రీథింగ్ కమ్స్ లెటర్. ఆ తర్వాత మిగతా ప్రయారిటీస్ అన్ని కూడా ఆ వాళ్ళు నటించారా, లేకపోతే నా పాట బాగా వచ్చిందా, లేకపోతే పాట హిట్ అయిందా, ఇవన్నీ కూడా నాకు అసలు మైండ్ లో ఉండవు. నిజంగా బీయింగ్ విత్ హిమ్ అండ్ వర్కింగ్ ఫర్ హిమ్ ఈస్ ద హైయెస్ట్ సాటిస్ఫాక్షన్. రసగుల్లలు కట్టించండి ఒక ఆరు. ఎస్, ఆరు సరిపో. మొన్న ఇందాక చెప్పాను కదా ఆరు సరిపో. 1, 2, 3, 4, 5, 6, 7, 8 లిరిక్స్ రాసి అనుకున్నారా? అరే నేనేనా ఇది రాసింది మస్తు వచ్చిందని పాటకి నాకు పాటలు రాయడం వచ్చా, నేను బాగానే రాస్తానా, వీళ్ళేంటి బాగుందంటున్నారు, ప్రతి పాటకి నాకు షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే నేను భూపాల్ గారితో కాంబినేషన్ ఫస్ట్ అలా మొదలైంది, ఏదో అనుకుంటే ఆ పాట తెలుసా, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది, నాకే అనుకుంటే అది నీకు జరిగింది, సర్లే ఆ పాట రాసింది. పాట అంటారండి, మామూలుగా మాట్లాడినట్టు ఉంది కదా, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది, నాకే అనుకుంటే అది నీకు జరిగింది అని మాట్లాడుకుంటాం. దాన్ని ట్యూన్ కట్టి పాట అంటే అంత అందంగా అలవాటుగా రాసేటువంటి ఆ క్రెడిట్ ఇంద. ఇట్స్ ఎ సిచువేషనల్ సాంగ్ భూపాల్ గారు, అది బాగా మ్యాచ్ అయింది. డైలాగ్ డైలాగ్స్ అయినా కాబట్టి అలా మొదలైంది, ముందేంటో వెనకేంటో తెలుసు కాబట్టి మధ్యలో రైటింగ్ ఇచ్చి తర్వాత కళ్యాణ వైభోగమేలో కళ్యాణం పాట ఉంటుంది చక్కందాల చుక్క అన్న పాట. ఆ పాట రాసినప్పుడు నేను ఫస్ట్ టైం ఆయనకి, నేను బాంబేలో ఉన్నాను అప్పుడు అనుకోకుండా, పార్ట్ వన్ సౌండ్ మిక్సింగ్ జరుగుతుంది అప్పుడు నా పక్కన అన్నయ్య కూడా ఉన్నాడు కరెక్ట్ గా, నాకు ఆ వెర్షన్ వచ్చి ఇది ఎలా ఉందండి కరెక్ట్ ఉందని అంటే నేను విని చాలా బాగుందని మెచ్చుకుంటే అన్నయ్య కూడా పక్కన విని భూపాల్ గారితో మాట్లాడి చాలా అప్రిషియేట్ చేశారు. నేను ఆ పాట రాసినప్పుడు అన్నాను, లిటరల్ గా వేట్రు గారు రాసినట్టుగా రాశారండి, నేను ఏదో కంపేర్ చేయాలని మిమ్మల్ని గాల్లోకి ఎత్తాలనో ఎగ్జాజరేషన్ గా మాట్లాడలేదు, ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ వేటూరు గారు గురువు గారు ఉండు రాసుంటే ఎలా ఉండేదో మీరు అలా రాశారు. నేను ఇప్పటికీ నమ్ముతానండి అది ఆయనే రాశాడు, నేను గానే కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ కొన్ని వేల పాటలు ఆయన వినేసి ఉండడం వల్ల, ఆయన ఆలోచన ధోరణి మనకు తెలియకుండానే లోపలికి వచ్చేయడం వల్ల ఆ సిచ్యువేషన్లో ఆయన ఏం చేస్తాడో అది జరిగింది. తప్పితే నేనంటూ ఒక అక్షరం కూడా రాశాను అనుకోను నేను, ఎందుకంటే ఆయన నెత్తి మీద కూర్చున్నాడు లేకపోతే ఏదో ఏమంటాం, నేను ఆల్మోస్ట్ గణపతి పని చేశాను భారతానికి, ఆయన వ్యాసుడు చెప్పాడు నేను రాశాను అదే జరిగింది. సేమ్ సినిమాలో మనసంతా మేఘమై ఆ పాట, మనసంతా మేఘమై తేలిపోదా తన చూపే తెమ్మెరై తాకగా, ఈ పాట నాకు మోస్ట్ దానికి అమ్మాయి పాడిన చిన్మయ్యకి నందేవాడు, చిన్మయ్యకి నందేవాడు వచ్చింది ఆ పాట ఫస్ట్ తెలుగు తను పాడిన అన్ని పాటల్లోకి ఫర్ ద ఫస్ట్ టైం షీ గాట్ అన్ ది అవార్డ్ ఫర్ దట్ సాంగ్. మీలో మీలో అంత ఏమంటారు గ్రిప్ ఉంది లిరిక్ రైటింగ్ లో, నా లోపల ఏమీ లేదు, అదే ఇందాక నుంచి మొత్తుకుంటు నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది, అదే నా లోపల ఏమీ లేదు, వస్తుంది పైనుంచి నా ద్వారా వస్తుంది కానీ నా లోపల నుంచి ఏమీ రావట్లా, చాలా క్లారిటీ ఉంది నాకు ఆ విషయంలో. బట్ జనరలీ మీ ముగ్గురులో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే మీరు చాలా సటిల్ గా అండర్ సెల్లింగ్ లో ఉంటారు, అంటే మీలో ఉన్న గొప్పతనం మీరు ఎప్పుడు నేను ఇది చాలా బాగా చేశాను, నేనైతే ఇలా చేశాను ఎప్పుడు చెప్పుకోను. అదేం కాదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఏంటి ఒక ఫిల్మ్ మేకర్ ఇంజనీరింగ్ చేస్తున్నారని ఫీల్ అవుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అయిన తర్వాత ఒక ఇంజనీర్ అయి ఉండి సినిమా తీసి అంటే ఇట్స్ వెరీ ఈజీ టు బి హంబుల్ వెన్ యూఆర్ గెటింగ్ పెయిడ్. అదే మనకి ఎవరు ఇవ్వట్లేదండి, ఇప్పుడు సినిమాలు ఎవరు ఇవ్వలేదు అనుకోండి, నాకు ఏమొచ్చండి అంటే ఎవడిస్తాడు. ఓకే, సెట్ లో ఈ గుణాలు ఎవరిలో ఉన్నాయి? ఓకే, సెట్ లో నాకు తెలిసి మీరు షూటింగ్ సెట్ కి రాలే,
మీరు కలిసారు వాళ్ళందరినీ, యు హావ్ మెట్ ద హోల్ కాస్ట్. అసలు క్వశ్చన్ ఏంటి చెప్పు. మోస్ట్ నాటియెస్ట్, బాగా అల్లరి ఎవరు? ఈయన డిసిప్లిన్డ్. మోస్ట్ డిసిప్లిన్డ్ అక్కడ వాళ్ళెవరు ఆర్టిస్టులో ఉంటారు. ఎందుకంటే కంటిన్యూ లేదు చెప్పండి మళ్ళీ, సారీ అది నేను మధ్యలో కాదు కాదు. ఇప్పుడు డిసిప్లిన్ అంటే హెడ్ మాస్టర్ డిసిప్లిన్ ఉంటే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా డిసిప్లిన్ ఉంటారు. ఇప్పుడు ఈయన షూటింగ్ చేస్తున్నాడా డిసిప్లిన్ కూడా అంటే షూటింగ్ అని ఫీలింగ్ ఉండదేమో నాకు తెలిసి. నేను మీ సెట్కి ఎక్కువ రాలేదు కానీ అక్కడ వర్క్ చేస్తే మిగతా వాళ్ళు కనిపిస్తుంది కానీ ఒకసారి పర్మిషన్ లేకుండా షూట్ చేసినట్టు పోలీసులు ఫైన్ కూడా వేశారు. అప్పుడు అలాంటప్పుడు వస్తుంది షూటింగ్ అని ఫీలింగ్. మామూలుగా అయితే రాదు షూట్ జరుగుతున్నప్పుడు. మరి మీ ఆన్సర్ మోస్ట్ డిసిప్లిన్డ్ ఎవరు అయి ఉంటారు? నేను డిసిప్లిన్డ్. Yes, my vote also goes to you. నాకంటే ఈయన ఎప్పుడు సెట్ లో ఉండే మనిషి కాదు కాబట్టి సెట్ లో మోస్ట్ డిసిప్లిన్డ్ శౌర్య. శౌర్యనా, నాట్ మాల్వికనా? మాల్విక కూడా బట్ శౌర్యకి ఎక్కువ వర్క్ ఉంటుంది. లైక్ లుక్స్ వైజ్ కానీ అంటే తను మారాల్సింది ఎక్కువ ఉంది. ప్లస్ ఆల్సో నేను 3 ఫిల్మ్స్ ని చూశాను కాబట్టి చాలా డిసిప్లిన్. యువర్ వోట్ గోస్ టు శౌర్య. ఓకే, మోస్ట్ తొంటరి అంటే బాగా ప్రాంక్స్ చేసే రకంగా, అంటే వేరే వాళ్ళని ఆట పట్టిద్దామనే ప్రాంక్ చేసే రకంగా అక్కడ వాళ్ళు ఈ గ్రూప్ లో మొత్తం నా మీద ప్రయోగాలు జరిగింది. క్షమించడు సహించడు ఆయన బాబోయ్ నాకు చాలా చెడిపోయింది. నాకు తెలిసి మోస్ట్ కాదండి, ఈయన మీద మీరు వేసిన ట్రైన్ లో ఆ రోజు వేసిన కౌంటర్ ఈ రోజుకి మేము మర్చిపోలేదు. మీకన్నా చెప్తారు అప్పటికి మీకు పరిచయం కూడా లేదు సరిగ్గా. నేను అదే లాస్ట్ చెప్తాను, పరిచయం కూడా లేదు అసలు. తర్వాత ఇప్పుడు ఏ వేసిన పని లేనంతగా వేస్తారు అక్కడే. మీ కౌంటర్స్ అందరికి గుర్తున్నాయి అనే విషయం మీరు మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? ఆయన వేసిన కౌంటర్ వేరే యాక్టర్ ఇంటర్వ్యూకి వచ్చి మరీ చెప్పారు. అమ్మ పాప ఎవరు అది? ఫస్ట్ మీరు చెప్పండి ఆన్సర్, తర్వాత నేను చెప్తాను. నేను నా మీద ప్రాంక్ జరిగింది మాత్రం అమెరికన్ ఎంబసీ. ఏమని అందరికి వీసాలు ఇస్తున్నారు అమెరికా వెళ్ళి షూట్ చేద్దాం అనుకుని కరెక్ట్ గా నేను ఢిల్లీ వెళ్ళి కూర్చునేసరికి మెయిల్ ఓపెన్ చేసేసరికి మొత్తం ఇంటర్వ్యూస్ అన్ని క్యాన్సిల్డ్. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తామో తెలియదని పెద్ద ప్రాంక్ జరిగింది నా మీద. దాంతో సినిమా రెండేళ్ళు ఆగింది. కానీ యూకే షిఫ్ట్ అయింది అప్పుడు. అవును, ఫ్యాంటాస్టిక్. ఆయన మీద ఒక యాక్ట్రెస్ హెయిర్ స్ట్రైట్ చేసుకుని వస్తే ఆయన ఏమో నువ్వు కోక స్పానియల్ లాగా ఉన్నావని అన్నారంట. ఎవరబ్బా గుర్తు రావాలి చెప్పండి. అన్నట్టు గుర్తుంది, అన్నట్టు గుర్తుందంట. ఎవరికి కర్లీ హెయిర్ ఉంటే తర్వాత స్ట్రైట్ చేసుకుని ఒకసారి కనిపించారంట. ఎవరు అన్నాను గుర్తు రావట్లేదు. హీరోయిన్ చూడగానే అరే కోక స్పానియల్ లాగా ఉన్నావని అన్నారు. ఎంత గుర్తు పెట్టుకుంది అంటే గ్యారంటీగా అన్నారు. లేదు అంటే శ్రీనివాస్ గారు అంటే ఎలా ఉంటుందంటే అది ఎక్కడో తగులుతుంది కానీ ఆయన మీద మనం కోపము అదో పెంచుకోవాలి. దేర్ ఇస్ నాట్ ఎ ఛాన్స్. మీరు అదే చెప్పారు నాతో కళ్యాణ్ గారు, మీరు అదే చెప్పారు. మోస్ట్ బోరింగ్ ఎవరు? ఉత్తి పాప మూవీ టీమ్ లో చెప్తున్నా. మోస్ట్ బోరింగ్ టీమ్ లో బోరింగ్ అంటే ఉంటారు. ఫస్ట్ లక్ష్మి గారి దగ్గర. నేను బోరింగ్. అప్పటి నుంచి ఇప్పటికి మీదేంటి ఎనర్జీలో డౌన్ అయిపోయింది? గ్లామర్ పెరిగింది బట్ ఎనర్జీ డౌన్ అయిపోయింది. అప్పుడు ఎనర్జీ ఉండేదా? అరే మనం అడ్డాలో కలిసాము అక్కడ. అవునవును మన అడ్డా ఉంది. మరి ఎనర్జీ డౌన్ అయిందా? ఇప్పుడు ఆయన ఈ విషయం ఇంటర్వ్యూ అయ్యేంత వరకు ఆలోచిస్తారా? కాదు అంటే మేబీ కెమెరాలు ఉన్నాయని చాలా డీసెంట్ గా పొలైట్ గా యాక్ట్ చేస్తానేమో.
అది 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 కమాన్, దట్ ఈస్ వాట్ యు వాంట్. లక్ష్మి సారీ కళ్యాణి గారు ఆల్రెడీ ఆన్సర్ అనుకున్నారు. ఎస్ యువర్ ఆన్సర్. హూస్ ద మోస్ట్ బోరింగ్ పర్సనాలిటీ? బోరింగ్ అంటే నేను తిరిగే వాళ్ళు, నేను అటాచ్ అయిన వాళ్ళు అంతా కూడా ఐ లైక్ దమ్ బికాస్ ఆఫ్ దర్ గుడ్ వైబ్స్. చాలా బాగుంటారు కాబట్టి నాకు ఇష్టం. సో బోరింగ్ యాటిట్యూడ్ అన్న వాళ్ళతో నేను అసలు జల్ అవ్వను. అసలు ఫస్ట్ నాకు ఇష్టం ఉండదు. శ్రీనివాస్ దొరకట్లేదు, పేరు చెప్పక్కలు, యూ కెన్ టెల్ ద దొరకట్లేదు. నిజంగా ఉంటారు, ఉంటే చెప్తారు. మోస్ట్ ఇరిటేటింగ్ ఎవరు? అగైన్ మీరు ఓన్లీ మ్యూజిక్ లో ఉన్నారు, మీరు ఓన్లీ మ్యూజిక్ దగ్గర ఉన్నారు, సెట్ దగ్గర ఉన్నారు. సో ఐ వర్ దేర్ ఎనీ ఇరిటేటింగ్ ఇన్సిడెంట్స్ వేర్ యువర్ లైక్ అప్పా ఇరిటేటింగ్? అది కానీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. స్ట్రెస్ఫుల్, ఓకే ఓకే, విల్ గో విత్ స్ట్రెస్ఫుల్. యా చెప్పండి మీ ఆయన ఘనత, ఆయన ఘనత అసలు అంత ఇంత కాదు. యూకే స్కెడ్యూల్ లో వీసాస్ ఇష్యూ రావడం వల్ల, అలాంటి ఇష్యూస్ రావడం వల్ల కేవలం ఇద్దరు శ్రీనివాస్ గారు అండ్ అసోసియేట్ డైరెక్టర్ అల్లం నాగు గారు, నాకు తెలిసి మేనేజర్ కూడా లేరు, అప్పటికి కో డైరెక్టర్ లేరు, అసలు ఎవరు లేరు, ఇంకా డైరెక్షన్ టీమ్ లో ఎవరు లేరు అనుకుంటా. ఇద్దరు మొత్తం స్కెడ్యూల్ మొత్తం, ఇంకా లాస్ట్ ఒక వారం తప్ప స్కెడ్యూల్ మొత్తం వాళ్ళే చూసుకున్నారండి, ఇన్క్లూడింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ సహా. రైట్, యు హ్యాండిల్డ్ ఇట్ సో స్మూత్లీ. గ్రేట్ సార్, అది కొంచెం స్ట్రెస్ఫుల్ అనిపించింది ఆ టైంలో. అక్కడ చేయవలసిన పని ఎవరైనా చేయకపోతే కొద్దిగా ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉండేది. అంటే దిస్ ఇస్ నాట్ ఇండియా అంటుంటారు చూడండి అప్పుడు. అక్కడ వాళ్ళు ఏం అడిగినా దిస్ ఇస్ నాట్ ఇండియా, యూ కాంట్ గెట్ ఇట్ అంటే మీ డైరెక్టర్ మీద పడదా? ఏదండి ఆ ఎఫెక్ట్, ఆ స్ట్రెస్ యాజ్ ఎ డైరెక్టర్ మీ మీద పడదా? మీరు చేసే క్రియేటివ్ వర్క్ మీద పడదా అసలు? నాకు తెలిసి అంటే డైరెక్షన్ లో ఓన్లీ 20% ఇస్ క్రియేటివిటీ, 80% ఇస్ మేనేజింగ్ స్ట్రెస్ అండ్ పీపుల్, అంతే అంతే. వావ్, దట్ ఇస్ క్వైట్ సంథింగ్. టైమ్స్ ఆ, ఐ విల్ జస్ట్ క్విక్లీ చెక్ వాట్ ఆమ్ ఐ మిస్సింగ్, బికాజ్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఫ్లో ఎటో వెళ్ళిపోతుంది. వి హావ్ టు క్యాచ్ ఇట్ బ్యాక్. యా, యాక్చువల్లీ వి ఆర్ మిస్సింగ్ పొనుగులు. మిస్సింగ్ పొనుగులు? పొనుగులు ఏ టైం ఎంత అయింది బయట అండ్ డార్క్ అయిపోయింది. మరి స్నాక్స్ రాలేదా మనకి? అదిగో ఏది ఏది నాటి ఓకే సారీ. మీరు ట్రైన్ లో ఒక పని చేశారు కదా, అది ఆ స్టోరీ మాకు కావాలి. కలిసినప్పుడు మీరు ఏం చేస్తారు అందరికి గుర్తుంటుంది. యు వాంట్ ద వెరీ పవర్ఫుల్, అందుకే వాంట్ టు కీప్ సైలెంట్ గాని అందరూ ఏదో. బట్ దట్స్ నాట్ ఫన్, దట్ ఇస్ నాట్ ఫన్ వెన్ యు స్పీక్, దట్ ఇస్ ఫన్. బట్ వెన్ ఐ కీప్ సైలెంట్ ఐ హావ్ ఫన్. యు హావ్ ఫన్? ఆయన చెప్పే మాట కూడా అలా గుర్తుండిపోతుంది. అంటే వెన్ యు సే సంథింగ్ లైక్ యు ఎక్స్ప్లెయిన్ సంథింగ్, పీపుల్ యాక్చువల్లీ రిమెంబర్ దట్. నాకు అలాగే అనిపిస్తుంది. మాల్విక వాజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. శ్రీనివాస్ గారు ఏమైనా ఆయనతో మాట్లాడితే, వెన్ యూ హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ శ్రీనివాస్ గారు, యూ యాక్చువల్లీ రిమెంబర్ ద హోల్ కాన్వర్సేషన్. అందుకే కామ్గా కూర్చోవాలి, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, గుర్తుండిపోతుంది. మీ విజ్డమ్ మాకు కావాలి. ఓకే, నా విజ్డమ్ 2 ఇస్తాం. ఐ హ్యావ్ 3 ఆఫ్ మై. వేర్ వర్ వి? ఫేవరెట్ సీన్స్ ఇన్ ద హోల్ మూవీ. ఓకే, ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు అండ్ మోస్ట్ మెమొరబుల్? ప్యాకప్ తర్వాత రొటీన్ ఏంటి? ఈ పాప మూవీ ప్రాసెస్లో కొత్తగా నేర్చుకుంది ఏంటి? ఈ 4 క్వశ్చన్స్. ఓకే, విల్ స్టార్ట్ విత్ రైట్. రెడీ అండి? సో ఇప్పుడు మూవీ ఎడిటింగ్ అప్పుడు మీరు డెఫినెట్లీ సాంగ్స్ కోసం చూసుంటారు. మీరు మూవీ చూసారా సార్? ఇంకా చూడలేదు. చూడలేదు? మీరు చూసారా సార్? నేను చూసాను. వాట్ ఎ క్వశ్చన్! మీరు చూసే ఉంటారుగా. మై క్వశ్చన్ ఇస్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సీన్? నాకు ఇంటర్వెల్ ముందు సీన్ చాలా ఇష్టమైన సీన్ అండి, ఎందుకంటే ఎవ్రీ సీన్ యాక్ట్రెస్ నేను అంటే ఐ ట్రై టు బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్ విత్ మై విజన్ ఆఫ్ హౌ ఇట్ యూస్ ఐ హౌ ఐ వాంటెడ్ టు బి. ఈ సీన్లో మాత్రం మాల్విక టుక్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ చాయిస్ అండ్ నాకు అది ఆపబుద్ధి కాలే. అంటే నేను అనుకున్నది కాదు అది అసలు, కానీ వాట్ షీ డిడ్ వాజ్ సంథింగ్ దట్ ఐ రియలీ రియలీ లైక్ మోర్ దెన్ వాట్ ఐ హ్యాడ్ ఇమాజిన్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. సో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. తర్వాత ఆర్ఆర్ చేసినప్పుడు కళ్యాణ్ గారు కూడా నాకు ఆ సీన్ చాలా ఇష్టం అని చెప్పారు.
నాకు తెలియదు ఆ సీన్ ఏంటో, బట్ మూవీ కోసం వెయిట్ చేయాలి. 17 మార్చ్ ఇంటర్వెల్ బ్లాక్ అంట. మీకు ఫేవరెట్ ఏంటి? ఇంటర్వెల్ బ్లాక్ ఏనా? అది ఎక్కువ నన్ను ఎక్కువ కదిలించింది ఎమోషనల్గా. అది ఆ పార్ట్ నాకు ఎక్కువ గుర్తుండిపోయింది. బట్ ఈ సినిమా ఎంత బాగుంటుందంటే, యు పిక్ ఎనీ పాయింట్, ఎనీ ఏ ప్లేస్లో ఒక సీన్ తీసుకున్నా అది ఎందుకు బాగుంటుంది అంటే బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ సీన్. సో ద జర్నీ, ద టోటల్ జర్నీ ఈస్ సో గుడ్, బ్రిలియంట్లీ డన్. ఇంకొకటి నా ఫేవరెట్ షార్ట్ ఏంటంటే, షార్ట్ అది సీన్ కాదు బట్ శౌర్యులు అద్దం ముందు నుంచి అద్దం చూసుకుంటాడు మన టీవీ చూసిన తర్వాత. ఆ ఒక్క షాట్ లో బేసికల్లీ వాట్ హీస్ గోయింగ్ త్రూ ఎట్ దట్ పాయింట్ అనేది, ఇట్స్ చాలా అంటే అప్పటిదాకా జరిగిన హిస్టరీ అంతా చూపించాలన్నమాట. అర్థం చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఆ ఒక్క షాట్ శౌర్య ఎంత బాగా చేశాడంటే, అసలు అలాంటి నటులుంటే కొంచెం డైలాగ్స్ రాయడం కూడా మానేచ్చేమో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఈ సినిమాలో మనం చూసిన తర్వాత హీరో హీరోయిన్ అన్న పదం వాడం, యాక్టర్ అండ్ యాక్ట్రెస్. Yeah, I will agree with that. Malvika also, asalu, she's very strong actress. నువ్వు నేను అన్నట్లు చేశారు ఇద్దరు కూడా. షీ బాట్ అవుట్ ద బెస్ట్ ఇన్ మీ అంటే నేను ఆయనతో కూడా చెప్తుంటా, మాల్వికతో పాటు ఉన్న సీన్స్ లో షీ బాట్ అవుట్ ద బెస్ట్ ఇన్ మీ. ఐఎమ్ నాట్ దట్ పర్సన్ బట్ ద మూమెంట్ షీ స్టార్ట్స్ టాకింగ్ ఆర్ ఎమోటింగ్ దానికి తగ్గట్టుగా నాది వస్తుంది. ఫ్యాంటాస్టిక్. కో ఆర్టిస్ట్ నీకు ఛాలెంజ్ గా ఉన్నప్పుడు వాళ్ళతో కాంపీట్ అయ్యి మనం కూడా బాగా చేయాలని అనిపిస్తా ఉంటది నేచురల్ గా. లవ్లీ. ఈ మూవీ ఎక్కడెక్కడ షూట్ జరిగింది? ఐ కెన్ సీ అంటే సాంగ్స్ కి స్విమ్మింగ్ పూల్ హైదరాబాద్. ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ చాప్టర్స్ రైట్? హైదరాబాద్, వైజాగ్, లండన్, స్కాట్లాండ్, బర్మింగ్హామ్, సారీ, లండన్, బర్మింగ్హామ్, ఇంకో ఊరు పేరు ఏదో ఉంది మర్చిపోయి అప్పుడే గుర్తులేదు. అది విచిత్రమైన పేరు, యూనివర్సిటీ ఉన్న ఊరు. వాట్ ఇస్ దట్? ఓకే, యూనివర్సిటీ ఉన్న ఊరు మొత్తానికి. అది మనం గూగుల్ చేయాలి. ఆ యూనివర్సిటీ పేరు గుర్తుందా? గుర్తులేదు. ఆ యూనివర్సిటీలో పర్మిషన్ కోసం కష్టపడ్డా అది గుర్తుందా? వాళ్ళు గుర్తుండడం వల్ల మిగతా గుర్తులేదు. లాస్ట్ డే ఆఫ్ షూట్ అండి, అంటే యూకే దాంట్లో లాస్ట్ డే ఆఫ్ షూట్ అది కదా. లాస్ట్ పర్మిషన్ కోసం అసలు ఎన్ని ఇది, ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్ లో ఎంత స్ట్రెస్ అంటే అసలు మామూలు స్ట్రెస్. ఐ వాజ్ హియర్, నాది నా బిట్ అయిపోయి నేను ఇక్కడ వెనక్కి వచ్చా. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఇంటరాక్ట్ అవుతున్నా ఇలా ఏదైనా పని ఉంటే, బికాస్ యూకే టెరెన్ కొంచెం తెలుసు కాబట్టి. దానికి అసలు మామూలు స్ట్రెస్ పెట్టలే అది. ఈ ఈ మూవీ మొత్తంలో స్టే బ్రిడ్జ్ ప్లేస్ పేరు బర్మింగ్హామ్ లో ఉన్న రూమ్స్ లో మీరు లోపలికి వెళ్తే మొత్తం మీరే క్లీనింగ్ అది మీరే చేసుకోవాలి, అవన్నీ మీరే చేసుకోవాలి. దిస్ ఇస్ యూకే క రూల్, ఏ రూమ్ లో ఉన్నా మీరే చేసుకోవాలి. సో మూవీ ప్యాకప్ అయిన తర్వాత మీరు అందరు రూమ్స్ కి వెళ్ళి ఏం చేసేవారు సార్? చాలా అంటే టైం దొరికేది ఏం కాదండి నిజంగా. ఎస్పెషల్లీ డైరెక్టర్ కి అసలు టైం ఉండదు. రేపు ప్లానింగ్ అని, రేపు ప్లానింగ్ అని అలా తలుపు కొడుతూనే, అంటే మనం నిద్రపోయినా కూడా ఒక్క 5 నిమిషాలు అంటూ ఎవరో ఒకళ్ళు ఏదో డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. సో డైరెక్షన్ చేసినంతసేపు టైం దొరకదు అసలు యాక్చువల్లీ. అండ్ మీరు ఈ ఈ సిట్టింగ్స్ అవి అయిన తర్వాత హౌస్ యువర్ థాట్ ప్రాసెస్ వన్స్ యూ గెట్ హోమ్ మీ ఇద్దరికి కూడా? అమ్మాయి ఇంకా సౌమ్య నుంచి, సౌమ్య బయట నుంచి బయటపడ్డాను నేను చెప్పాను. మర్చిపోయి నీకు నీకు తెలియని విషయం నీకు చెప్పనా? వాట్? నువ్వు కంగు తింటావు. కంగు తింటావు అంటే తెలుసు కదా. కంగు నాకు తెలుసు, షాక్ అవడం. షాక్ అవడం చెప్పనా ప్లీజ్. ఈ సినిమాలో నువ్వు చాలా బాగా చేసావు. ఎప్పుడే మూవీ, ఐఎమ్ రియల్లీ ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడు ఇది ఇంకా టూ మచ్ అంటే చేయలేము అనా చేయమనా ఏమిటి అనా? నేను పొగిడేనా అసలు? పొగడలేదా ఏమిటి అంటే కాదు. ఐ సార్ మీకు ఎలా అనిపించింది సార్ నా పర్ఫార్మెన్స్? ఇది రాదు ఇంటర్వ్యూలో మామూలుగా. అయితే ఎందుకు అడగడం? చూసారు నేను అనుకున్నా, నేను అన్న వెంటనే అనుకున్నా. ఎందుకు యాక్టర్ అడిగితే చెప్పడం అనేది చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది నాకు. ఓకే చెప్పదు. కానీ కానీ అంటే ఎవ్రీబడి లుక్ సో రియల్, నిజమైన మనుషుల్లాగా అనిపించారు. అండ్ అంతకన్నా ఎక్కువ చెప్తే అది అంటే యాక్టింగ్ మీకి ఫోకస్ వెళ్ళకుండా ఉండే అంత నేచురల్ గా ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. నా ఫోకస్ అంతా ఏంటి తెలుసా? యాక్టింగ్ చేసేటప్పుడు ఒకటి, నేను చాలా టైం తర్వాత మూవీ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో యాక్టింగ్ చేయాల్సి వచ్చింది చాలా టైం తర్వాత.
చేస్తే నాది ఎప్పుడు శ్రీనివాస్ గారు ఇది బాగుండలేదు ఇది ఇలా చెయ్యండి అని చెప్పకుండా చేయాలని అనుకున్నా. దట్ వాజ్ మై ఓన్లీ బెంచ్ మార్క్. జరిగిందా? జరిగింది. ఫస్ట్ డే ఓకే కరెక్షన్, సెకండ్ డే కరెక్షన్, థర్డ్ డే నుంచి ఎప్పుడైతే ఆ క్యారెక్టర్లో వెళ్ళో ఐ వాజ్ ఆల్వేస్ లైక్ ఆయన మళ్ళీ చేద్దాం అనేసరికి ఎవరి పేరు తీస్తారా ఎవరి పేరు తీస్తారా మంది కదా అన్నప్పుడు అమ్మయ్య. దాట్ వాజ్ లైక్ ది ఓన్లీ థింగ్. బాగాలేదని చెప్పి బాగుంది ఇంకోటి చేద్దాం. కరెక్ట్. అది కూడా ఏ వేర్ వర్ వి. సో ఈ మూవీ గురించి డిస్కషన్ తర్వాత ఇంటికి వెళ్ళి మీరు దీని గురించి ఆలోచన చేయడం అలాంటివి ఏమైనా నాకైతే ఉన్నాయి. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత నాకు ఈ సినిమా చాలా పేరు తీసుకొస్తే చాలా మంచి సినిమా చేసిన తృప్తి చాలా సార్లు కలిగింది, ఎక్కువ సార్లు కలిగింది. బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కదా, మనకు తెలియదు కదా ఎలా ఉంటుంది అన్నది. బట్ అవన్నీ పక్కన పెట్టేసినా సరే ఐ నో దట్ హ్యావ్ డన్ ఏ ఐ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ గ్రేట్ మూవీ. సార్ మీరు అన్ఎక్స్పెక్టెడ్. ఇది నేను ఈ సినిమాకి పా ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ వీళ్ళిద్దరిది. నేను మొన్న మన టీజర్ టైంలో కూడా చెప్పాను నాకు నచ్చిన బెస్ట్ కాంబినేషన్. అలాంటి మళ్ళీ కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ చూసాం వంశీ ఇళయరాజా లాంటి కాంబినేషన్. అది మళ్ళీ కళ్యాణ్ గారు శ్రీని గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఊహలు కూసుకొస్తున్నాడు ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆ పాట అచ్చును శ్రీనివాస అవసరాలు గారి కంటే ముందే విన్నాను నేను అచ్చును. నాకు తెలుసు అచ్చును నేను ముందు చేసుకున్నప్పుడు బ్యాంక్ చేసుకున్నప్పుడు. తర్వాత ఒకలాలన ఒక దీవిన అయితే అసలు కొన్ని వందల వేల సార్లు అరగదీస్తుంటాను నేను ఆ పాట. భాస్కర్ భట్ల గారు అద్భుతంగా రాశారు ఆ పాట. సో అలాంటి కాంబినేషన్లో ఇప్పుడు ఈయన ఎప్పుడైనా ట్యూన్ చేస్తే నా ఆత్రం ఏముంటుందంటే ఇప్పుడెప్పుడు ఈయన ట్యూన్ వినిపిస్తాడేమో అని చాలా ఆశగా ఈయన ట్యూన్ చేసిన ప్రతిసారి అడుగుతా ఈయన ఎప్పుడు వినిపించడు. ఎందుకంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ కొన్ని ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఆయన వినిపించడం ఏ రోజు జరగలే ఎప్పుడు చేయలే ఆయన. అలాంటిది నన్ను సడన్గా పిలిచి మీరు రాయాలి ఈ కాంబినేషన్లో పాట అనేటప్పటికి ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు కానీ అట్ ద సేమ్ టైం దాన్ని డామినేట్ చేసే ఒక భయం ఉంటుంది. ఎందుకంటే దీని ముందు బెంచ్ మార్క్లు ఉన్నాయి ఏం సందేహం లేదు ఒకలాలన. అలాగని ఆ భయంతో నేను రాస్తే కనుక ఆటోమేటిక్ ఇంకా చాలా కండాలుగా రాస్తాను. అది అది అహా కాదు చెప్తున్నా ఏమో మేబీ నేను రాసాను అనుకుని రాస్తే హలో హలో మైక్ టెస్టింగ్ రెడీ రెడీ. ఇంకేమైనా శరత్ గారు కంటిన్యూ చేసి సరే సార్ వన్ సెకండ్ నాకు కూడా లాస్ట్ దగ్గర ఉన్నాం అంతేగా. హలో హలో బ్యాక్ బెంచర్స్ హలో ఎక్స్క్యూజ్ మీ బ్యాక్ బెంచర్స్ yes sorry ma'am stand up on the bench ఐన ఆన్సర్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ నాట్ యెట్ వెంటనే మైక్ లన తీసు నాట్ యెట్ నాట్ యెట్ రెడీ వీల్ ఆల్ గో అవుట్ టుగెదర్ రైట్ సో ఆ ఎక్సైట్మెంట్ తో వచ్చినప్పుడు సార్ సార్ గండి ఆ పర్వాలేదు ఆఫీసర్ హలో మెడికల్ ఎమర్జెన్సీ అదే అమ్మయ్య మెడికల్ ఎమర్జెన్సీ కాల్ సార్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఇచ్చుండు. ఓకే రెడీ రెడీ రెడీ. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో పాట అనే ఒక కాల్ వచ్చేటప్పటికి వచ్చాను. ముందు కొంచెం ఓకే శ్రీనివాస్ గారి ఆయన ప్రీవియస్ సినిమాలు ఆయన మాటల దగ్గర నుంచి ఆయనతో పరిచయం కాబట్టి నిజంగా అంటే చాలా శ్రీని గారు సార్ మీ మాటల్లో బయట ఆఫ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఆన్ స్క్రీన్ కూడా అదే ఉంటుంది సార్. అలాంటి నాకు డబ్బులు ఇవ్వరు సార్. దాని పేరు సంస్కారం సార్. సో ఒక సంస్కారం ఉంటుంది మీరు తీసే సినిమాల్లో కానీ మీరు క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ కానీ మీ సినిమాలు ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతుంది మీ లోపల ఏముందో అదే పెడతారు అక్కడ. థ్యాంక్ యూ. సో ఆ సంస్కారానికి తగ్గట్టు ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే నేను అన్ని రకాల సినిమాలు రాస్తా
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్లో ఉన్న సినిమాలు రాస్తా, లేదా అప్పుడప్పుడు కొంచెం పక్కకు వచ్చి ఫ్యామిలీ మూవీస్ లేదా ఒకసారి అలా మొదలైంది అవి ఇలాంటి లవ్ స్టోరీస్ రాసినా కూడా డైరెక్టర్ని బట్టి పాట ఉంటుంది. ఇప్పుడు వేటూరు గారు రాసినప్పుడు కూడా విశ్వనాథ్ గారి కుక్కలా రాస్తాడు, వంశీ గారి కుక్కలా రాస్తాడు, రాఘవేంద్ర గారి కుక్కలా రాస్తాడు ఆయన. వాళ్ళ టేస్ట్ని బట్టి ఇస్తుంటాడు ఆయన పదాలు కూడా. సో అది తెలియకుండా వేటూరు గారు కావాలని చేస్తాడని కూడా నేను అనుకోను. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి, అవతల మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి మన దగ్గర నుంచి ఒక భాష బయటకు వస్తుంది. ఇది భాష వరకు, కానీ పదాలు బయటకు వచ్చేసి మీనింగ్ఫుల్ వర్డ్స్ బయటకు వచ్చేది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేది ట్యూన్ నుంచి వస్తుంది. కరెక్ట్గా నేను 100 సార్లు నేను పదే పదే మాట్లాడేది ఏంటంటే, అన్నీ మూసుకొని ట్యూన్ వింటే మనసు పెట్టి ట్యూన్ చెప్పేస్తుంది ఏం రాయాలో. అది అడుగుద్ది, నాకు ఈ వర్డ్ ఇవ్వు ఇక్కడ అని అడుగుద్ది. అది వినగలగాలి మనం. అది వింటే కనుక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి తగ్గట్టు నన్ను ప్రిపేర్ చేసిన నిజంగా శ్రీని గారికి ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళి ఆల్మోస్ట్ మనం 45 మినిట్స్ అంతా మాట్లాడుకున్నాం. ఆయన పెట్టిన అంటే కొన్ని కండిషన్ సప్లై సాంగ్ అనమాట. ట్యూన్ వచ్చేసిన తర్వాత నేను ఎక్కడో గరాజ్లో కూర్చున్నా, ఈయనేమో వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను, మీరు ఎక్కడో ఉన్నారు కాన్ఫరెన్స్ హాల్లో. ఫస్ట్ ఈయన చెప్పడం చెప్పినప్పుడు ఒక ప్యాథాస్ అండి, సాడ్ సాంగ్ అన్నాడు. ఆయనేమో సాడ్ సాంగేనండి, కానీ సాడ్నెస్ ఉండకూడదు అని అంటాడు. సాడ్ సాంగ్లో సాడ్నెస్ ఉండకూడదు అంటే నాకు పెయిన్ కావాలని అంటాడు ఆయన. పెయిన్ ఉండాలి కానీ సాడ్నెస్ ఉండకూడదు, నాకు బాగుండాలి కానీ మెలో డ్రామా ఉండకూడదు. ఇలా అది కావాలి కానీ అది అక్కర్లేదు. ఇది అసలు మామూలు ఎడ్జ్ ఇది కాదు. సో అక్కడే తెలుస్తుంది ఇప్పుడు సంస్కారం ఏంటనేది. అలా రాయటం అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్లో పట్టుకోవటం. అందట్టు సిచ్యువేషన్ కూడా చాలా యూనిక్గా ఉంది. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఏదో కలిసి చేయడం అంటే అది కాదు, మళ్ళీ దాని వెనక ట్విస్ట్ ఉంది. ఆ ప్రీవియస్ సీన్ ఒకటి చెప్పాడు ఆయన, ఇంత దీని మధ్యలో ఇదంతా మనసులో పెట్టుకుని నాకేదో కథ మొత్తం తెలిసినట్టు నేను ఫీల్ అవుతూ ఆ సిచ్యువేషన్లో ఆ హీరో క్యారెక్టర్లోకి దూరి వాడి మైండ్ నేను తీసుకొని ఈయన కావాల్సింది ఇవ్వాలి, అది కూడా ఈయన ఇచ్చిన ఒక బౌండరీస్ మధ్యలో ఆ పరిధిలో మీరు రాయాలి సింక్ అయినట్టు. ఇంత జరగాలి ప్రాసెస్, కానీ చాలా సునాయాసంగా జరిగిపోయింది. దానికి కారణం ఒకటి కళ్యాణ్ గారి చెవును, రెండు ఆయన నన్ను ఇలాంటి ఒక పాట ఇలాంటి ఒక మంచి మంచి పదాలతో పొయిటిక్గా రావడానికి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాకు, వీటన్నిటితో పాటు పైనుంచి ఏదో వచ్చింది అన్నాను కదా, ఏదో వచ్చింది ఆ టైంకి ఒక అమ్మ కటాక్షం అమ్మ పలికింది అన్నారు కదా, అమ్మ పలికింది. ఇంకా వేటూరు గారు రెండు మహానుభావులు, వాళ్ళందరూ ఇప్పుడు ఆఫర్ ఉంటారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ పాటల తాలూకు ఏదో ఒక సువాసన ఎక్కడో అంటుకుంటాయి కొన్ని పదాలకు వచ్చి అది జరిగింది ఈ పాటకి. అందుకని ఈ పాట రాస్తున్నప్పుడు డెఫినెట్గా నేనైతే ఇంత పెద్ద హిట్ అవుతుంది అయితే అనుకోలేదండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కనుల చాటు మేఘమా కాశం నేను ఏదో రాశాను అనుకున్నా. నిన్న భాస్కర్ భట్ల గారు అంటున్నారు, అసలు ఓపెనింగ్ ఎత్తుగడ ఎంత బాగుంది, కనుల చాటు మేఘమా భలే కాయనింగ్ వాడండి అన్నాడు. ఆయన అన్నాక ఆలోచించి అవునా ఇంతకుముందు ఎవరు వాడలేదు ఈ పదం అని. ఐ డోంట్ థింక్ సో, తెలీదా నాకు, అది జరిగిపోయింది అలాగా. సో దానికి డెఫినెట్ చెప్తున్నాను నేను, నేను ఆఫ్ స్క్రీన్ కూడా ఇందాక అదే చెప్పాను, 80% క్రెడిట్ ఈయనకి ఇస్తా, 20% క్రెడిట్ ఆయనకి ఇస్తా. ఎందుకంటే 80% క్రెడిట్ ట్యూన్ వరకు, ఎందుకంటే నన్ను ట్యూన్ ఇన్స్పైర్ చేసింది కాబట్టి, 20% ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కాబట్టి, కాబట్టి 100% క్రియేట్ వాళ్ళిద్దరిది. ఆ పాట నిజంగా అందుకే అంటున్నాను అద్భుతం, అది జరిగింది నాకు తెలియదు, అది అలా స్టార్ట్ అయింది నాకు తెలియలేదు. మీరు వాళ్ళిద్దరు జరిగింది. ఒక క్వశ్చన్ నాకు ఆయన దాంట్లో వచ్చింది, ఆయన సంస్కారం సంస్కారం అన్నారు, దట్ ఈస్ ట్రూ. ఆయన మాట్లాడడం కానీ ఈయన మాట్లాడడం మీరు మాట్లాడడం కానీ మీరు చాలా మెజర్డ్ గా ఉంటారు, చీప్ గా మాట్లాడడం అలాంటివి అసలు ఎప్పుడు జరగవు, ఆన్ సెట్ అయినా ఆఫ్ సెట్ అయినా. బట్ వన్ థింగ్ మీ మూవీస్లో ఎప్పుడు నాకు తెలిసి ముందు జరిగిందో లేదో తెలియదు, బట్ ఈ ఫిల్మ్లో టీజర్లో చాలా ఎవిడెంట్ హీరో హీరోయిన్ కిస్సింగ్ సీన్, దాట్ కేమ్ యాజ్ అ, అది నిజంగా కంగు తిన్నాం. అంటే మూవీ చేసిన అలాంటి ఒక సీన్ ఉందని మాకు తెలియదు, ఎవరికి తెలియదు, అది పైగా టీజర్లో ఉంది, సో నౌ ఎవ్రీబడి నోస్ ఇట్స్ దేర్. వాట్ వాజ్ యువర్ థాట్ బిహైండ్ దాట్, బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ యూ మీరు ముందుగా ఎప్పుడైనా అలా తీసారా అని. లేదండి, ఐ హ్యావ్ నో రెసిస్టెన్స్ టువర్డ్స్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఈ సినిమా కథ మనం నిజంగా చెప్పాలి అంటే అందులో ఏ ఎలిమెంట్స్ ఉండాలి అది నువ్వు పెట్టకపోతే నువ్వు అసలు ఫిల్మ్ మేకరే కాదు. అండ్ యువర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద ఫిల్మ్. ఇందాక ఎవరో ఈ పోస్టర్ చూసి చేతిలో బీర్ ఉంది మీ సినిమాలో బీర్, బీర్తో నాకు ప్రాబ్లం లేదు, కాకపోతే క్యాష్ చేసుకోవడానికి
వాడడం కూడా నాకు కరెక్ట్ కాదనిపిస్తుంటుంది. అలాగని నాకు అక్కర్లేని అంటే నేను వద్దనుకునేది ఉండదు, కానీ దాన్ని క్యాష్ చేసుకోవాలనుకునేది ఉండదు. వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఆ ప్రపంచాన్ని ఎంత ట్రూత్ఫుల్గా చూపించడానికి ఏమేమి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ నాకు, అందులో పాపం ఏది లేదు, అన్నీ నాకు కావాల్సినవి. నో అంటే నథింగ్ బ్యాడ్ అబౌట్ వాట్, నో డిస్క్రిమినేషన్ ఆఫ్ ఎనీథింగ్. ఎనీ ఛాన్సెస్ వీ విల్ గెట్ టు సీ ఎన్ ఐటమ్ సాంగ్? డెఫినెట్లీ, అండ్ ఐ రియల్లీ ఎంజాయ్ ఐటమ్ సాంగ్స్. నాకు ఐ హ్యావ్ నథింగ్ అగెన్స్ట్ ఇట్, అంటే నాకు కూడా చాలా ఊపునిచ్చే పాటలు చాలా ఉంటాయి. ఈ మొన్న నేను పుష్ప సినిమా చూస్తుంటే దట్ సాంగ్ మేక్స్ మీ వాంట్ టు డాన్స్. విచ్ వన్? ఊ అంటావా మా? అందులో లైక్ దేర్ ఇస్ వన్ స్టెప్ వేర్ ఏదో కర్చీఫ్ ఉంటుంది మెల్లో, అండ్ లైక్ హీ కైండ్ ఆఫ్ పుల్స్ ఇట్ అవుట్ ఆఫ్ హర్ నెక్ అండ్ ది బోత్ డాన్స్. అది వాట్స్ రాంగ్ విత్ ఇట్ అంటే, కానీ అది సినిమాలో నువ్వు విమడకుండా పెట్టావు అంటే అక్కడే నీ ఇంటిగ్రిటీ లా లూజ్ అయిపోయావు అని నా ఫీలింగ్. దట్ ఈస్ క్వైట్ ఎ షాకింగ్ థింగ్. అదే నువ్వు సినిమా తీసినప్పుడు నీకు 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 ఇన్సెక్యూరిటీ ఎంత ఉంది అన్నది తెలిసిపోతూ ఉంటుంది. నువ్వు తీసిన నువ్వు పెట్టిన పాటలను బట్టి, లేకపోతే సీన్స్ని బట్టి, డైలాగ్ని బట్టి. ఇప్పుడు అదే ఊ అంటావు ఊ అంటావా తీసుకొచ్చి మన పలానా అబ్బాయి పలానా అమ్మాయిలో పెడితే మ్యాచ్ అవ్వదు. అది అసలు శ్రీనిగారు చెప్పింది ఏంటంటే, నాకు కావాల్సింది నీకు కావాల్సింది కాదు, సినిమాకి కావాల్సింది. ఫ్యాంటాస్టిక్. సో ఈ మూవీ జర్నీలో స్పెషల్లీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిలో బాగా ఘాటుగా మీరు నేర్చుకున్నటువంటి విషయం ఏదైనా? విల్ స్టార్ట్ విత్ శ్రీనివాస్ గారు. నేను నేర్చుకున్న విషయం ఏంటంటే అండి, ఇది కావాలి అని సినిమాలో అనుకోవడం ఎంత బలంగా ఉంటుందో దానికి అన్ని సమకూరడం కూడా ఆ నువ్వు అనుకున్న సంకల్పాన్నే బట్టి ఉంటుంది. సో సినిమా ఎలా తీయాలి అంటే బేసికల్లీ నువ్వు ఎలా గట్టిగా అనుకోవడమే. నా సినిమా ఇలా ఉండాలని నువ్వు కొన్ని కొన్ని టెక్నికాలిటీస్ మనకి తెలియదు, కొన్ని కొన్నిసార్లు ఒక సీజీ వర్క్ దానికి కావాల్సింది ఎలా కావాలో మనకు తెలియదు, కొన్ని కొన్నిసార్లు ఈ సాంగ్ ఎలా కంపోజ్ చేయాలి నాకంటూ ఐడియా ఉండదు. కానీ ఇది నాకు కావాలి అండ్ నాకు రాదు. ఇప్పుడు కళ్యాణ్ గారు బేసికల్లీ లక్ష్మీ భూపాల్ గారితో మాట్లాడినప్పుడు నేను నాకు గుర్తుంది ఆయనకి ఇచ్చిన ఐడియా అంత కాంక్రీట్ ఐడియాస్ ఏం కాదు. ఆయన 20% ఊరికి క్రెడిట్ ఇచ్చారు, కానీ నాకు ఏదో కావాలి అదేంటో నాకు తెలియదు. కానీ అది కావాలని గట్టిగా నిలబడితే కనుక ఇట్స్ టీమ్ వర్క్ కదండి, ఎవ్రీబడి విల్ డెలివర్. సో నీ లిమిటేషన్స్ బట్టి కాదు, జస్ట్ ఎయిమ్ ఫర్ ద హైయెస్ట్ ఆర్టిస్టిక్ పాసిబిలిటీ అండ్ ఎన్రోల్ అదర్ ఆర్టిస్ట్ టు ఫుల్ఫిల్ దట్ డ్రీమ్ అని నేను నేర్చుకున్నాను. వాట్ యువర్ నెక్స్ట్ మూవీ విల్ బి? నాట్ జస్ట్ మీ, అందరూ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి స్టోరీ వస్తుంది అనేది. థ్యాంక్ యూ. కళ్యాణి గారు మీరు అంటే ఈ జర్నీలో నేను నేర్చుకుంది అంటూ కాదు, తెలుసుకుంది ఒకటి ఉంది. తెలుసుకుంది ఏంటంటే, ఈ సినిమాకి పర్టికులర్గా చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఐ కెన్ డూ ఎనీ వెస్ట్రన్ సినిమా. నాకు హాలీవుడ్ నుంచి కానీ నాకు ఇంగ్లీష్ మూవీ అంటే ఆ స్పేస్ని, ఆ జానర్ మూవీస్ ఏమైనా ఇంగ్లీష్ డైరెక్టర్స్ కానీ వచ్చి కళ్యాణ్ మాలిక్ తోటి మ్యూజిక్ చేయించుకోవాలనిపిస్తే కనుక ఇంతకుముందు నాకు ఒక ఫీర్ ఉండేది. అటువంటి సినిమాలకి, హాలీవుడ్ సినిమాలకి నేను చేయగలుగుతానా లేదా అని ఒక చిన్న ఇంటిమిడేషన్ ఉండేది. బట్ ఇప్పుడు అది నేను రీచ్ అవ్వగలుగుతాను, నేను కొంచెం కృషి చేస్తే కనుక అన్నది నేను ఈ సినిమా చేసిన తర్వాత నాకు అర్థమైంది. బికాస్ ఐ హావ్ డన్ బ్రిలియంట్ స్కోర్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఆ డిఫరెన్స్ మీకు ఇంకా ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే, బికాస్ వీ హ్యావ్ యూస్డ్ సైలెన్స్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. దీంట్లో ఇచ్చిన సైలెన్స్ పార్ట్ నాకు తెలిసి ఈ భూప్రాంతంలో ఏ సినిమాలోనూ ఉండదు. నెక్స్ట్ కూడా నాకు అటువంటి అవకాశం వేరే డైరెక్టర్స్ ఇస్తారో కూడా నాకు తెలీదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శ్రీనివాస్ సెన్సిబిలిటీస్. నాకంటే రీరికార్డింగ్ పార్ట్ కన్నా సైలెన్స్ పార్ట్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. బట్ సైలెన్స్ వాస్ స్పీకింగ్ అలోన్. యా, సైలెన్స్ వాస్ స్పీక్. నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎక్కడ మ్యూజిక్ చేయకూడదో తెలిసినోడే. నైస్. ఎందుకంటే ఫిల్ చేయటం ఈజీ, దానికి 100 ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి, 100 రకాల రాగాలు ఏవేవో రకరకాల మ్యూజిక్ సంబంధించిన ఉంటాయి. ఎక్కడ చేయకూడదో తెలుసుకుంటే పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ నేను చెప్పింది, నాకు ఎవరో చెప్పిన మాట గుర్తొచ్చింది, బెస్ట్ డైలాగ్ ఏంటంటే అంటే దట్ విచ్ ఇస్ నాట్ రిటన్ అట్. యా, రైటర్ కూడా ఏ డైలాగ్ ఎక్కడ డైలాగ్ రాయకూడదో తెలుసు అడే మంచి రైటర్ అని చదివింది. ఇప్పుడు నాకు మ్యూజిక్ విషయంలో రూపాలుగా చెప్తుంటే గుర్తొచ్చింది. ఫ్యాంటాస్టిక్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇది కోవిడ్ వల్ల మేము ఫస్ట్ బిట్ అంటే ఈ మూవీది ఫస్ట్ బిట్ ఇండియాలో షూట్ అయిపోయిన తర్వాత యుఎస్ వెళ్ళాల్సింది, కానీ దాన్ని యూకేకి షిఫ్ట్ చేశారు, రైట్? అండ్ దెన్ దే వెంట్ దేర్. సో మీరు అనుకున్నట్టు మీరు బలంగా అనుకున్నారు కాబట్టి ఈ మూవీ ఫినిష్ అయింది అండ్ నౌ వీ హ్యావ్ ది ప్రోడక్ట్. బట్ ఎవ్రీథింగ్ జస్ట్ సింక్స్ ఇన్, ఎందుకంటే మూవీలో ముందు షూట్ చేసింది అది ఎర్లీ ఆన్ డేస్, తర్వాత షూట్ చేసింది కొంచెం గ్యాప్ తర్వాత వచ్చే సీన్స్.
సో మేము అందరం కూడా కరెక్ట్ గా ఏజ్ అయ్యాం, అందులో కరెక్ట్ గా ఏజ్ అయినట్టుగానే ఉంది. ఆ సెట్ మీద మళ్ళీ అందరినీ కలిసేసరికి అరే ఇప్పుడు కరెక్ట్ గానే ఉంటున్నారు, పర్ఫెక్ట్ అరే. సో ఈ మూవీ వస్తుంది March 17th. ఐ కెన్ గ్యారంటీ యూ యూ విల్ లవ్ ఇట్. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, ఇట్స్ రిలీజింగ్ ఆన్ 17th March ఇన్ థియేటర్స్ నియర్ యూ. ఖచ్చితంగా చూడండి. అండ్ మనం వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఆడియన్స్ కి మీ వైపు నుంచి కూడా ఏమైనా చెప్తారా? ఇంత చెప్పింది ఆడియన్స్ కేగా ఈయన ఇంత చెప్పింది ఆడియన్స్ ఇంత చెప్పింది మీకే. సో March 15th మా సినిమా రిలీజ్ అవుతుంది. ఇట్ బి ఎ మ్యూజికల్ ట్రీట్ అలాంగ్ విత్ విత్ అ వెరీ స్ట్రాంగ్ స్టోరీ. స్ట్రాంగ్ నా, ఇట్స్ అ వెరీ హార్ట్ఫుల్ స్టోరీ, చాలా హార్ట్ఫుల్ స్టోరీ. కళ్యాణ్ మలిక్ గారు, అంతే నాకు ఈ పాట నాకు చాలా ప్రాణమైన పాట, నా కెరీర్లోనే చాలా ఇష్టమైన పాట అని ఇంతకుముందే చెప్పాను. సో ఆ పాట ఎంత హిట్ అయిందో, ఎంత ప్రేమించారో, ఈ సినిమాను కూడా అంత ఇష్టపడతారని చెప్పి నేను నమ్ముతున్నాను. హోపింగ్ టు సీ యూ ఆల్ ఆన్ March 17th. ప్లీజ్ వాచ్. భూపాల్ గారు, కళ్యాణ్ గారు చెప్పినట్టు నాతో ఫస్ట్ ఈ పాట రాయించి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఈ సినిమా మీద అటెన్షన్ కూడా ఇంకా బాగా పెరిగింది అని తెలిసిన తర్వాత నేను పాట రాసి వదిలేసాను అనుకున్నాను కానీ నాకు బాధ్యత పెరిగిందని అర్థమైంది ఈ సినిమా మీద. సో అందరూ నాకు బాగా ఇష్టమైన టీం అందరూ ఒకటికి రెండు సార్లు పనిచేసిన వాళ్ళే, ఒక్క శ్రీని గారు తప్ప. బట్ ఆయనతో చాలా బాగుంది, నాకు జర్నీ బాగుంది. సో శౌర్య 2-3 సినిమాలు, మాళవిక 2-3 సినిమాలు, ఈయనతో 2-3 సినిమాలు, యా యాంకర్ సౌమ్యత కూడా. సో అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. March 17th ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్ అవుతుంది. సో చూసి పాట మిలియన్స్లో ఎలా వేస్తున్నారో, రేపు డబ్బుల్లో కూడా టికెట్స్లో కూడా దానికి మించి ఇస్తారని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ. సూపర్, ఇట్స్ కమింగ్ యాజ్ అన్ ఉగాది ట్రీట్. ఉగాదికి ముందు మీరు ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళి మూవీ బాగా బాగా ఎంజాయ్ చేస్తారని మాది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది షో. లెట్స్ సే బై టు ద కెమెరాస్. బాయ్ బాయ్.